जम तरिताम तम किटकु किटत किटते ते जम 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 तरिताम तम किटकु किटत किटते ते तच्छम किटत कजम तच्छम ता ते यह तदिकिटतम जम 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 तरिताम तम किटकु किटत किटते ते तच्छम किटत कजम तच्छम ता ते यह तदिकिटतम जम 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 तरी किट कु किट तक किट तक किट थे किट जनो ता हस जग तरी त तच्छम किट तक जम तच्छम ता तैया तदे किट तुम जम 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 तरी किट कु किट तक किट तक किट थे किट जनो ता हस जग तरी त तच्छम किट तक जम तच्छम ता तैया तदे किट तुम किट तुम किट तुम त तैया तदे किट तुम किट तुम किट तुम त तैया तदे किट तुम సాయం సమయం సంధ్య పూజ ముగిసిన తర్వాత
దేవనత్తకి దేవుడికి కుంభహారతినిచ్చి పుష్పాలను సమర్పించి అడ్డితచారి విన్యాసం ప్రదర్శించేవారు పూర్వం. శాస్త్రములు అందలి సారములెల్లా గ్రహించింది, అంత విజ్ఞాన నేత్రంలో వెక్కు చూడ తెలుసుకుంటేనే నాకేమీ తెలియదనుచు. శ్రీ గురుభ్యో నమః. ఇది నటరాజ రామకృష్ణ గారి మృదు హృదయ కమలం నుండి జాలువారిన భావం. కళా తపస్వి, భరత కళా ప్రపూర్ణ, నటరాజ, సద్మశ్రీ, ఇలాంటివి ఎన్నెన్నో పురస్కారాలు బిరుదులు అందుకున్న నటరాజ రామకృష్ణ గారు ఈ రోజు మన మధ్య బౌద్ధికంగా లేకపోయినా వారి చిరునవ్వు మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. మై సెల్ఫ్ ఐఎమ్ నువ్వ, డిసైపుల్ ఆఫ్ పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు అండ్ కళాకృష్ణ గారు, సంగీత నాటక అకాడమీ అవార్డీ. మా ఇంట్లో మా కుటుంబానికి గురువు గారితో ఎనలేని అనుబంధం ఉంది. చిన్ననాటి నుండి నటరాజ రామకృష్ణ గారి గురించి ఎన్నో విషయాలు నేను వింటూనే ఉన్నాను. వారు గొప్ప మహానుభావులని, మహనీయులని, తెలుగు జాతి కళను కాపాడడానికి వారి జీవితాన్ని త్యాగం చేశారని, ఇలాంటి ఎన్నెన్నో మాటలు నేను వింటూ ఉన్నాను. ఒక 5 రోజుల క్రితం నేను మాస్టర్ గారి పుస్తకాలు చదువుతున్నప్పుడు ఒక చోట నా కళ్ళు ఆగిపోయాయనే చెప్పాలి. నా హృదయం స్పందించింది, నా హృదయం ద్రవించింది అని చెప్పాలి. నేను ఒకసారి అదేంటో చదివి వినిపిస్తాను. ఆంధ్రనాట్యం పరిశోధన పరిచయం అనే పుస్తకంలో మొట్టమొదటి మాట అని మాస్టర్ గారు రాసిన విషయం, నాకు ఊహ వచ్చినప్పటి నుండి అంబను ఆరాధించాను, కళా సరస్వతిని కన్నతల్లిగా కొలిచాను, నా మాతృ హృదయాన్ని సంపూర్ణంగా తెలుసుకొనడానికి ఆరాటపడ్డాను, తప్పించి సాధించాను, సాధించి తరించాను, నా తపఫలితాన్ని ఆంధ్ర జాతికి అర్పిస్తున్నాను. నేను సాధించింది అత్యల్పం, సాధించవలసింది ఇంకా ఎంత ఉందో చెప్పలేను. ఇక మీదట దీనిని సాధించవలసింది యువతరం. ఈ బరువు బాధ్యతలను వారికి అప్పగిస్తున్నాను. ఎవరో ఒకరు సాధించగలరన్న విశ్వాసం నాకుంది. ఇదే నా ఆశ. చదువుల తల్లి జ్ఞాన సరస్వతి సేవలో మీ నటరాజ రామకృష్ణ. ఈ విషయం నేను ఈ పర్టిక్యులర్ పేజ్ నేను చదివినప్పుడు గురువు గారి చిన్నప్పుడు నాతో చెప్పే విషయాలు, నాకు ఊహలేని వయసులో నాతో మాట్లాడిన విషయాలు, మా కుటుంబంలో అమ్మగారు, మా నాన్నగారు, మా గురువు గారి గురించి చెప్తున్న ఎన్నో విషయాలు నా కళ్ళ ముందు అలాగా ఒకసారిగా తిరిగాయి. అప్పుడు నాకు అనిపించింది, గురువు గారు తెలుగు జాతి కళను కాపాడాలని ఒక మహోన్నతమైన ఉద్దేశంతో వెలిగించిన అఖండ దీపాన్ని ముందు తరాలకు అందజేయాలని నాకు ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనకి అర్పణమే ఈ గురు నటరాజ రామకృష్ణం సదాస్మరణం. ఈరోజు మనకు గురువు గారి గురించి కొన్ని గొప్ప విషయాలు చెప్పడానికి మనతో కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డీ శ్రీ కళాకృష్ణ గారు, నా గురువు గారు మరియు నటరాజ రామకృష్ణ గారి ప్రియ శిష్యులు మనతో ఉన్నారు. అంతేకాక
ఆంధ్రనాట్యంలో తొలి డాక్టరేట్ పట్టాన్ని అందుకున్న శ్రీమతి సుబర్చల గారు మనతో ఉన్నారు. వారి మాటల్లోని మనం ఆ గురువు గారు ఎటువంటి కాంట్రిబ్యూషన్స్ తెలుగు ల్యాండ్ కి చేశారు, వారు ఎంత మహనీయులు, వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నటరాజ రామకృష్ణ గారితో మీకున్న అనుబంధం ఏంటి? వారు మీకు ఎటువంటి నాట్య సంపదను అందించారు? శ్రీ గురుభ్యో నమః. నటరాజ రామకృష్ణ గారు 1974 నుండి అంతకుముందు పేరు వినడం కానీ దాన్ని చూడటానికి జరిగింది. 1974 మాస్టర్ గారు మీద ఆడియో రావట్లేదండి. ఆడియో ఆడియో మాస్టర్ గారు ఆడియో ఆఫ్ చేశారు. గురువు గారు, మీకు గురు నటరాజ రామకృష్ణ గారితో ఉన్న అనుబంధం ఎటువంటిది? వారు మీకు ఎటువంటి నాట్య నాట్య సంబంధమైన సంక అందించారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. నటరాజ రామకృష్ణ గారు నాకు 1974 నుండి పరిచయం. వారి వద్దకు నేను నృత్య శిక్షణ కోసం వెళ్ళినప్పుడు వారు పూర్తిగా పేరుని శ్వేతాండం రీకనెక్షన్ లో ఉన్నారు.
అప్పుడు వారు చెప్పింది ఏంటంటే నాకు ఇప్పుడు టైం లేదు, నేను పూర్తిగా పేరుని శివతాండవాన్ని రీకన్స్ట్రక్షన్ లో ఉన్నాను, నేను ఎవరి ద్వారానైనా మీకు నాట్య శిక్షణ ఇప్పిస్తాను అని రామకోటయ్య గారి దగ్గరికి తీసుకెళ్లారు. అప్పుడు రామకోటయ్య గారు కూడా మీరు బాధ్యత తీసుకుంటే నేను కళాకృష్ణకి ముందు డాన్స్ చెప్పిస్తానన్నారు. దీనికంటే పూర్వం ఏంటంటే నేను మొదట్లో జగన్నాథ్ శర్మ గారి దగ్గరికి వెళ్ళి నాట్య శిక్షణ కూచిపూడి సాంప్రదాయంలో ప్రారంభించాను. అనివార్య కారణాల వల్ల జగన్నాథ్ శర్మ గారు హైదరాబాద్ వదిలేసి వెళ్ళడం జరిగింది. అప్పుడు నటరాజు రామకృష్ణ గారి దగ్గరికి తీసుకెళ్లి నన్ను పరిచయం చేసి వారికి అంటే వారిద్దరికి స్నేహితం అంటే ఆనాడు వాళ్ళ నాన్నగారి శిష్యుడు నటరాజు రామకృష్ణ గారు కాబట్టి ఆ చనువు కొద్దీ నువ్వు ఎలాగైనా కళాకృష్ణకి డాన్స్ నేర్పించాలి అని ఒక చెప్తే అప్పుడు నటరాజు రామకృష్ణ గారు మీకు తెలుసు కదా నేను ఇప్పుడు పేరు శివతాండవంలో చాలా బిజీగా ఉన్నాను అందుకోసం అని నేను రామకోటయ్య గారి దగ్గర చెప్పిస్తానన్నారు. రామకోటయ్య గారు ఆయన కొన్ని కారణాలు మీరు బాధ్యత తీసుకుంటే చెప్పిస్తానన్నారు. అలాగే నాకు ఒక సంవత్సరం గ్యాప్ వచ్చిందన్నమాట. 1974 శ్రీమతి రాఘవకుమారి ద్వారా నాకు వారి నృత్య నికేతనలో శిక్షణ ప్రారంభించారు. అలాగే నా నృత్య శిక్షణ ఆ తర్వాత మీరు ఎలాగ వారితో మీకు ఒక బాండ్ ఎలా క్రియేట్ అయింది, ఆ తర్వాత మీరు మీకు ఆంధ్రనాట్య పరంగా కానివ్వండి పెరిణి శివతాండవం పరంగా కానివ్వండి ఎటువంటి నాలెడ్జ్ రీసెర్చ్ ఓరియంటెడ్ అనాలిసిస్ కానివ్వండి వారు అలా అటువంటి నృత్య సంపదను మీకు ఎలా అందజేశారు? అంటే నటరాజు రామకృష్ణ గారి వద్ద నేను వారి ఇనిషియేషన్ లో రాఘవకుమార్ గారి దగ్గర నేర్చుకుని ప్రారంభించిన తర్వాత 1975 మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు ఏర్పాటు జరిగాయి. అప్పుడు పేరుని శ్వేతాండవం ప్రదర్శించారు. అప్పటికే నేను రాఘవకుమార్ గారి దగ్గర నేను డాన్స్ నేర్చుకుంటున్నాను. అయితే 1976 నటరాజు రామకృష్ణ గారు ఫ్రాన్స్ వెళ్ళడం, ఆ తర్వాత ఆయన తిరిగి వచ్చిన తర్వాత పూర్తిగా అంటే గురు శిష్యుల పద్ధతిలో వారి వద్దనే ఉండి నేను నాట్యం నేర్చుకోవడం జరిగింది. ఇక నటరాజు రామకృష్ణ గారు అంటే గురువు అంటే ఎట్లా ఉండాలనేటువంటి దానికి ఒక ఉదాహరణ చెప్తున్నాను. గురువు అంటే ఒక తల్లిలాగా ప్రేమించాలి, తల్లిలాగా క్రమశిక్షణ ఇవ్వాలి, గురువు తన విద్యను చెప్పించాలి, సమాజంలో ఎలా నడుచుకోవాలనేటువంటిది నటరాజు రామకృష్ణ గారి వద్ద నేర్చుకోవడం జరిగింది. ఎందుకంటే గురువు ఇన్ని బాధ్యతలు చేపట్టి ఒక శిష్యుని తయారు చేస్తే ఆ శిష్యుడు భావితరాల వారికి ఆ విద్యని అందించే అవకాశం ఉంటుందని వారు చెప్పేవారు. ఆ రకంగానే మాకు విద్యను ప్రసాదించారు. ముఖ్యంగా ఎందుకంటే తెలంగాణ ప్రాంతము శాస్త్రీయ నృత్య కళల్లో ఏర్పడి ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతం నుంచి కొంతమంది యువకులకి నాట్యం నేర్పిస్తే ఈ తెలంగాణ ప్రాంతంలో కూడా శాస్త్రీయ నృత్య కళ బాగా ప్రచారం అయ్యి మన తెలుగు వారి సంస్కృతి సాంప్రదాయాలు ఇంకా భారతదేశానికి కీర్తి తెచ్చేలాగా ఉంటాయని వారు ఆలోచించి సిద్దిపేట నుంచి రమేష్ గారిని, కరీంనగర్ నుంచి నన్ను, అలాగే నిజామాబాద్ నుంచి భీమన్న గారిని ఇలాగ అందరినీ తీసుకొచ్చి వారి ఇంట్లో పెట్టుకొని ఎలాంటి ధనాపేక్ష లేకుండా వాళ్ళందరికీ శిక్షణ ఇచ్చి శిక్షణ తర్వాత ఆ ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళని నృత్య శిక్షణ సంస్థలను ఏర్పాటు చేయమన్నారు. కానీ నా విషయానికి వచ్చేటప్పటికీ నేను 1977 ప్రాంతంలో టీచర్స్ ట్రైనింగ్ కి ఆదిలాబాద్ వెళ్ళి అక్కడే ఉద్యోగం సంపాదించుకుని అక్కడే స్థిరపడాలనుకున్నాను. కానీ నటరాజు రామకృష్ణ గారు అప్పుడు ఏంటంటే ఒక ఉత్తరం రాశారు, ఒక పిల్లవాడు మళ్ళీ తిరిగి వెనుకకు వస్తారు కాబట్టి అలాగే అనుకున్నాను, కానీ అక్కడే స్థిరపడతాను అనుకోలేదు. ఒకవేళ మీకు జాబ్ చేయడం ఇంపార్టెంట్ అయితే ఇక్కడ హైదరాబాద్ లో జాబ్ చూసుకోవచ్చు అని ఒక ఉత్తరం రాశారనమాట. సరే ఆ ఉత్తరం చూసుకొని నేను సెలవుల కోసం హైదరాబాద్ వచ్చాను. అప్పుడు చెప్పారన్నమాట, అంటే ఈ ప్రాంతంలో ఎవరు లేరు, ఉద్యోగం అయితే ఎలాగో చేసుకోవచ్చు, ఎంతో సంపాదించుకోవచ్చు, కానీ ఒక నాటకాలను ప్రచారం చేయాలనే ఉద్దేశం కొద్ది నీకు నృత్య శిక్షణ ఏర్పాటు చేశాము అన్నారనమాట. అలాగే అప్పుడు ఏం చేశారంటే వారికి ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించేసేసి ఇక్కడ హైదరాబాద్ స్థానికంగా హైగ్రీవాచారి గారు, కృష్ణ హైగ్రీవాచారి గారు, తర్వాత జస్టిస్ మాధవరెడ్డి గారు, అలాగే కొంతమంది పెద్దల ద్వారా ఆంధ్ర విద్యాలయంలో ఒక టీచర్ జాబ్ ఇప్పించారనమాట. టీచర్ జాబ్ నేను ఎక్కువ రోజులు చేయలేకపోయాను, ఒక దాదాపు ఒక 8 నేను చేసిన తర్వాత ఆయన ఈ రెండింటికి పొంతన కుదరదు కాబట్టి ఏదో ఒకటి నువ్వు ఎన్నుకో, అటు ఉద్యోగమా లేకుంటే నృత్యకళ అని.
నాకు టైం కూడా ఎక్కువ ఇవ్వలేదు. ఎందుకంటే నాకు ఒక పూట కూడా టైం ఇవ్వకుండా నన్ను అడిగారు. పెద్దలందరూ కూర్చొని అదేం లేదులే, నీ భవిష్యత్తుకి కావాల్సినటువంటిది మేము అందరం ఉన్నాం కదా, మేము ఏర్పాటు చేస్తాం, కావాలంటే ఉద్యోగం మానేసి విచక్షణ తీసుకొని నటరాజ రామకృష్ణ గారు ఇప్పుడు ఎప్పుడే ఏదైతే ఆంధ్రనాట్యాన్ని ఆయన ప్రచారం చేయాలనుకుంటుందో ఆ ప్రచారంలో భాగంగా నువ్వు ఒక వ్యక్తి కావాలి అని వాళ్ళందరూ సలహా ఇవ్వడం జరిగింది. ఆ రకంగా నేను ఉద్యోగ మానేసి పూర్తిగా అంటే ఇంకా నృత్యానికి కావలసినటువంటి సాధన, నృత్యానికి కావలసినటువంటి అన్ని నేర్చుకోవడం జరిగింది అన్నమాట. అంతకంటే ముందు అసలు యాక్చువల్ గా ఎందుకంటే ఇది దీనికంటే ముందు నటరాజ రామకృష్ణ గారు 1979లో కాకినాడలో బంగారు కిరీటం పెట్టారు. ఆ సందర్భంగా నేను ఒక 15 రోజులు ముందుగా వెళ్ళి అక్కడ లక్ష్మణరావు గారికి కొన్ని ఏర్పాట్లు చూస్తూ వారికి కొంత అంటే నృత్యం ప్రాక్టీస్ లో కొంత సహాయం చేశాను. ఆ బంగారు కిరీటం సమర్పించే సందర్భంగా 2వ రోజు నా చేత చిన్న నృత్య ప్రదర్శన భామా కళాపంలో 2-3 అంశాలు తీసుకొని చేయించడం జరిగింది అన్నమాట. అప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ జమీందారులు కానీ లేకుంటే సంస్థానాధీశులు కానీ లేకపోతే పీఠాతంలో ఉన్నటువంటి పెద్దలు కానీ అందరూ కూడా అంటే అప్పటికే నటరాజ రామకృష్ణ గారి వీళ్ళందరూ పరిచయం కాబట్టి వాళ్ళందరూ వచ్చి చాలా బాగా చేయించారు నటరాజ రామకృష్ణ గారు, ఎందుకు మీరు ఇంకా మీకు మంచి ఒక శిష్యుడు దొరికారు కాబట్టి మీరు వదలకుండా అంత విద్య అంత నేర్పించండి అని వారు చెప్పారు. అది ఆలోచన ఆయనకు మొదలయ్యి తిరిగి వచ్చిన తర్వాత ఇంకా పూర్తిగా నాకు నాట్య శిక్షణ ప్రారంభించారు. ఉదయం అంటే నాకు నేను నా 22వ ఏట నేను నృత్య శిక్షణ ప్రారంభించాను కాబట్టి నా శరీరం కొంత సహకరించకపోయేది, ఎందుకంటే కాళ్ళు నొప్పులు ఉంటాయి. తర్వాత కొత్తగా నేను నాట్యం నేర్చుకోవడం కాబట్టి దానికి కావలసినటువంటి దానికి వెనుక ముందు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి కొంత అసౌకర్యంగా ఉన్నా తర్వాత అలవాటు అయిపోయి నాకు నృత్య శిక్షణ ఎలా ఇవ్వాలి, ఎంతసేపు ఇవ్వాలి, ఎంతసేపు ఆ శాస్త్రం గురించి చెప్పాలి, ఎంతసేపు ఆ సాధన చేయించాలనేటువంటిది నన్ను చూసి ఆయన ఏర్పాటు చేసుకుని అలాగే నాకు నృత్య శిక్షణ ప్రారంభించారనమాట. ప్రారంభించి ఇంకా అప్పటి నుంచి ఆయన పోయే వరకు కూడా ఆ గురు శిష్య పరంపరను సాగిస్తూ వచ్చాను. గురుగారు, ఇప్పుడు మీరు అభినవ సత్యభామ అనే బిరుదు మీకు దక్కింది, కానీ మీరు పురుషులై ఉండి సత్యభామగా మీరు అంత గొప్పగా అభినయం చేయడం కానీ అటువంటి వయ్యారి భామగా మీరు నృత్యం చేయడం కానీ అలా మీరు మిమ్మల్ని తీర్చిదిద్దడానికి నటరాజ రామకృష్ణ గారు ఎలాగా కష్టపడ్డారు? దీనికంటే ముందు నీకు ఒక చిన్న విషయం చెప్పాలి. ఎప్పుడైతే నాన్నగారు వారి దగ్గరికి తీసుకెళ్లారో ఈ అబ్బాయి చాలా సన్నగా పీలంగా ఉన్నాడు, ఈయన పేరు శ్వతానికి పనికిరారు, కాకపోతే ఏవో కొన్ని అంశాలు చెప్పిస్తాను బ్రతుకు తెలుగు కోసం వారికి పనికొస్తాయని చెప్పారనమాట. అలాగా నా శరీర సంవత్సరం ఆ సత్యభామ క్యారెక్టర్ కి పనికొస్తుందని ముందుగా ఎక్స్పెరిమెంటల్ గా చెప్పించేసి కాకినాడలో చేయించారు. ఆ తర్వాత ఆయనకు ఒక నమ్మకం కుదిరిన తర్వాత పూర్తిగా ఆ సత్యభామ క్యారెక్టర్ ని ఎలా మళ్ళీ ఎలా చేయించాలి అనేది ఆయన చూసుకున్నారనమాట. అంటే అందులో నా గొప్పతనం ఏం లేదు, ఎందుకంటే నాకు ఎలాంటి కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీలో లేదు కాబట్టి అలాగ మౌల్డ్ చేయడం ఆయన గొప్పతనం. అంటే ఒక రత్నాన్ని ఒక రాయిని రత్నంలాగా మార్చేసి ఒక శిల్పంలాగా మార్చేసేసి ఈ రోజు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఎందుకంటే అంటే నా బాడీ లాంగ్వేజ్ దానికి సరిపోతుందని ఆయన ఊహించి దానికి మొదలు పెట్టారు. కాకపోతే ఏంటంటే తర్వాత విమర్శలు వచ్చాయి, ఎందుకంటే ఆంధ్రనాట్యం దేవదాస సంప్రదాయంలో పురుషులు స్త్రీ వేషం వేయడం లేదు కాబట్టి ఎలా ఆడియో గురుగారు ఆడియో కళాకృష్ణకి సత్యభామ క్యారెక్టర్ చెప్పించారు అని వారు కొంత విమర్శలు వచ్చాయి. కానీ ఆ సత్యభామ క్యారెక్టర్ ని చేయించి ప్రజల చేత మెప్పు పొందింపజేసి దాన్ని ప్రచారం చేశారు. నిజంగా అంటే దేవదాసి కళనే వాడు ఆ ఆంధ్రనాట్యాన్ని ప్రచారం చేయాలని ఉద్దేశం కొద్ది నాకు రాజనాథన్ చెప్పించారు, కానీ ఆ సంప్రదాయంలో ఉండి చెప్పలేదు అని తర్వాత కాలంలో అందరికీ అర్థమైంది అనమాట. ఇప్పుడు ఏంటంటే నటరాజ రామకృష్ణ గారు కేవలం నాలాంటి కొంతమందికి శిక్షణ ఇవ్వడం కాదు, అంటే నా కేవలం నాకు రమేష్ కి కుమారుకి వీళ్ళందరికీ శిక్షణ ఇవ్వడం కాదు, ఆయన తెలుగువారి నృత్యకళకి ఎంతో సేవ చేశారు. 1949లో ఆయన నాగపూర్లో తన విద్యాభ్యాసం ముగించుకుని ఆంధ్ర ప్రాంతానికి అంటే అక్కడ తెలుగు ప్రాంతానికి వచ్చేసి ఆయన నెల్లూరులో స్థిరపడి ఎన్నో సాధక బాధకాలు ఒక్కరోజు తిండి లేకుండా నిద్రాహారం లేకుండా, ఎందుకంటే
బండార సంస్థానంలో నేను ఎంతో బాగా వెలుగు ఉంది, ఒక నటరాజు బిరుదును పొంది నేను ఇప్పుడు తెలుగుదేశానికి వచ్చాను, ఇక్కడ నేను ఏం సాధిస్తాను, ఎందుకు వచ్చాను నాకే తెలియదు అనేటువంటి ఒక భావంలో ఆయన ఉండి కొన్ని రోజులు ఆ నిరుత్సాహంలో ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ పుంజుకొని ఆ నెల్లూరులో ఒక సంస్థ స్థాపించి అక్కడ విద్యార్థులకు శిక్షణ ఇచ్చారన్నమాట. అంటే ఇది 1949. అప్పుడు అక్కడ ఆ ప్రాంతంలో ఉమా అనేటువంటి ఒక అమ్మాయికి నృత్య శిక్షణ ప్రారంభించి, అలాగే శ్యామా కౌండన్య అనేటువంటి ఇంకొక అమ్మాయికి నృత్య శిక్షణ చేయించేసి తొందరగా, అంటే అప్పటికే నటరాజ రామకృష్ణ గారికి ట్రైనింగ్ సిస్టమ్ కూడా బాగా తెలుసు కాబట్టి వాళ్ళకి ట్రైనింగ్ చేసి శిక్షణ ఇచ్చేసేసి ఆ ప్రాంతాలలో వాళ్ళ చేత నృత్య శిక్షణ నృత్య కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దాంతో పాటు ఆయన ఏంటంటే తెలుగు ప్రాంతంలో నృత్య కళకి ఒక మంచి స్థానం ఉండాలి, అప్పుడు కూచిపూడి భరతనాట్యం ఇదేమి కాదు, అంటే ఒక కూచిపూడి నృత్య కళకి ఒక అవగాహన ఉండాలి, నృత్య కళ ప్రజలలో బాగా ప్రచారం అవ్వాలి, ఎంతో మంది స్త్రీలు పురుషులు ముందుకు వచ్చి నృత్యాన్ని నేర్చుకోవాలనేటువంటి భావంతో ఆయన స్కూళ్ళల్లో కాలేజీలలో ఆయన నృత్యం గురించి అభినయం గురించి చేస్తూ ప్రదర్శనలు ఇచ్చి దాన్ని ప్రచారం చేశారు. ఆ ఒకవైపు ప్రదర్శన ప్రచారం, రెండో వైపు శిక్షణ కార్యక్రమం, ఇలాగా ఆయన 1949 తెలుగు ప్రాంతానికి వచ్చి నెల్లూరులో స్థిరపడి ఈ కార్యక్రమాలు ఆయన ప్రారంభించారు. తర్వాత ఈయనకి అంటే కేవలం ఒక మనిషితో ఈ పని అయ్యేది కాదు కాబట్టి కార్మిక సంస్థానం చెందినటువంటి ఒక ఆ మృదంగిశ్రీ గురుమూర్తి గారని వారిని తీసుకొచ్చి ఆ ఆయన ద్వారా ఈ లెక్చర్ డెమాన్స్ట్రేషన్స్, తర్వాత నృత్యం గురించి చిన్న చిన్న ప్రదర్శనలు ఇస్తూ ఆయన తెలుగు ప్రాంతంలో నృత్య ప్రచారం కావించారు. అక్కడి నుంచి ఆయన గుంటూరు రావడం, గుంటూరు నుంచి మళ్ళీ వైజాగ్ వెళ్ళడం, వైజాగ్ లోనే కిర్షేషులు ఉమారామారావు గారు, కిర్షేషులు సుమతి కౌశల్కి శిక్షణ, అలాగే సినిమా యాక్ట్రెస్ చంద్రకళ, చంద్రకళ కూడా ఈయన శిష్యురాలే. ఆమె 5వ సంవత్సరంలో ఆయన భుజం మీద వేసుకొని తీసుకొచ్చి కూర్చోబెట్టి అవి అభినయం చేయించి ఆ అమ్మాయికి కూడా డాన్స్ నేర్పించారు. తర్వాత కాలంలో ఆవిడ సినిమా రంగంలో స్థిరపడింది. ఉమారామారావు గారు, సుమతి కౌశల్ ఏమో ఈ నాటి రంగంలో స్థిరపడ్డారు. అదే టైంలో నటరాజు రామకృష్ణ గారికి, నటరాజు రామకృష్ణ గారు వేదాంత లక్ష్మీనారాయణ శాస్త్రి గారి వద్ద కూచిపూడి శిక్షణ, అంటే ఒకవైపు తాను శిక్షణ ఇస్తూ రెండో వైపు గురువుల దగ్గర శిక్షణ పొందుతున్నాడు అనమాట. అంటే రెండు సైమల్టేనియస్ గా ఆయన చేశారు. అంటే ఆయన నాగపూర్ వెళ్ళక ముందే మీనాక్షి సుందరం పిల్లి గారి దగ్గర, నాగిపేట రాజమ్మ గారి దగ్గర నృత్య శిక్షణ పొందారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుగు సంప్రదాయాలను హిందూస్థానీ సంప్రదాయంతో జోడించి అక్కడ ఒక వెలుగు పొంది మళ్ళీ తిరిగి తెలుగు ప్రాంతానికి వచ్చి తెలుగు వారికి సేవ చేయాలి, తెలుగు నృత్యకళను ప్రచారం చేయాలి, తెలుగు వారి నృత్యకళలో ఎంతో ఇది ఉంది, అంటే స్త్రీలు ప్రదర్శించే నృత్యకళ ఆరాధ నృత్యాలు కానీ ఆశా నృత్యాలు కానీ ఎంతో విశిష్టత కలిగినాయి, ఆ వాటికి సేవ చేయాలని తెలుగు ప్రాంతానికి వచ్చి కొన్ని ఒడిదొడుకులు వచ్చినా నిలబడుకొని ఆయన ఈ నృత్య ప్రచారాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 1949 నుంచి సాగిన ఆయన నృత్యయాత్ర తెలుగు ప్రాంతంలో, అక్కడి నుంచి హైదరాబాద్ రావడం, హైదరాబాద్ లో స్థిరపడడం, తర్వాత ఇక్కడ నృత్య శిక్షణ ప్రారంభించడం, ఎంతో మంది నృత్య కళాకారులకి నృత్య శిక్షణ ఇవ్వడం, అందులో రాఘవ కుమారి గారు లాంటి వాళ్ళు ఎంతో మంది ఇక్కడ కూడా నృత్య శిక్షణ పొందారు. అప్పుడు 1960లో శ్రీ వెంకటేశ్వర కళ్యాణం అనేటువంటి ఒక బాలేని కూడా ఆయన తయారు చేసి, అంటే ఒక కమర్షియల్ కాకుండా ఆ కళాకారులందరినీ ఇంట్లోనే పెట్టుకుని దానికి సంగీతం, సాహిత్యము, తర్వాత నృత్యాన్ని సమకూర్చి వివిధ ప్రాంతాలలో ఆయన ప్రదర్శింపజేశారట. అది ఒక సమయుగమని ఆనాడు నేర్చుకునేటువంటి కళాకారులందరూ చెప్తారనమాట. కిర్షేషు విజయ్ విశాలాక్షి గారు కానీ, రాఘవ కుమార్ గారు కానీ, ఇప్పుడు బెంగళూరులో ఉన్నటువంటి సునంద గారు కానీ, వీళ్ళందరూ కూడా ఏంటంటే వారు చెప్తుంటారు అదొక స్వర్ణయుగము, అది ఒక స్వర్గంలో రంభ ఊరసి మేనకలు ప్రారంభించినటువంటి ఒక సంస్థగా మేమందరం భావించేవారమని చెప్తారు. అంతేకాకుండా చిక్కడపల్లిలో ఒక నృత్య శిక్షణాలయము అంటే ఈయన ఏర్పాటు చేసి నృత్య శిక్షణకి కావలసినటువంటి మంచి హాళ్ళు తయారు చేసి ఆ హాళ్ళల్లో అద్దాలు కూడా పెట్టించేసి ఈయన నృత్య శిక్షణ ఇప్పించేవారట. అది దాన్ని ఆ చిక్కడపల్లిలో ఎవరిల్లు అంటే నటరాజు రామకృష్ణ గారు అద్దాల మేడానే ప్రచారం ఉండేది అనమాట. నృత్య శిక్షణ అక్కడ చిక్కడపల్లి నటరాజు రామకృష్ణ గారికి చాలా కాలం వరకు నటరాజు రామకృష్ణ చిక్కడపల్లి హైదరాబాద్ అంటేనే పోస్టల్ అడ్రస్ ఉండేది చాలా కాలం వరకు. ఎందుకంటే అక్కడ ఇంకా వేరే ఇంటి నెంబర్ కానీ లేకుంటే వీధి నెంబర్ కానీ ఉండేది కాదు. నటరాజు రామకృష్ణ చిక్కడపల్లి హైదరాబాద్ ఇది ఆయన పోస్టల్ అడ్రస్. అంటే ఆయన నృత్య కళా సంస్థ
ఎంతటి పేరు పొందింది అనేది ఈ పోస్ట్ అడ్రస్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలాగా ఆయన ఆర్థికంగా లాభపడతానా, నాకెంత ఆర్థికంగా లాభం ఉంటుంది, నేను ఎంత సంపాదించాలనేటువంటి ఒక ఆశ లేదు కాబట్టి ఆయన సంపాదించిందంతా కూడా ఆయన పోగొట్టుకుని ఆ వెంకటేశ్వర కళ్యాణం అయితేనేమి, కుమార సంభవం అయితేనేమి, ఎంతో మంది కళాకారులను కూర్చి చేర్చి వాళ్ళందరికి శిక్షణలు ఇచ్చి ప్రదర్శనలు ఇచ్చి ఆయన కూడా ఆయన కొంత కూడా నిరాశ చెందకుండా ఆ తర్వాత కాలంలో కూడా మమ్మల్ందరినీ శిష్యులుగా చేర్చుకుని మాకు శిక్షణ ఇవ్వడం చాలా గొప్ప విషయం. అంటే నేను అనుకుంటాను బహుశా మన భారతీయ సంస్కృతిలో ఎవరు కూడా ఇలాగా ఈ నాట్యాచార్యులాగా నటరాజ రామకృష్ణ గారి లాగా చేసి ఉండకపోవచ్చు. అంటే ఒక పక్క ఎంతో ఆర్జించి పోగొట్టుకుని మళ్ళీ తిరిగి శిష్యులు ఒక చోటుకి చేర్చి శిక్షణ నిమిచ్చి ఆ రుచకళ ప్రచారానికి ఉపయోగించారంటే బహుశా నాకు తెలిసి ఇలాంటి నాట్యాచార్యులు భారతదేశంలో ఎక్కడ లేరని నేను అనుకుంటున్నాను. అలాగా ఆయన జీవితం ఆయన రుచక ప్రారంభించబడింది. ఆ నృత్యయాత్రలోనే మేము కూడా ఒక భాగం అయ్యాం కాబట్టి ఆయన అనుభవాలు కొన్ని తెలుసుకొని ఆయన జీవిత విశేషాలు కొన్ని తెలుసుకొని భావతరాలకు మనమే ఇవ్వగలము, మనం ఎంత వరకు చేయగలము, మనం ఎంత వరకు ఆయన కళను ముందుకు తీసుకెళ్లగలము అనేటువంటి ఒక ఆశయంతో మేము కూడా ఈ రోజు ఈ ఇంత వయసు వచ్చినా కూడా ఆ రకంగా ముందుకు వెళ్తున్నాం. చాలా ధన్యవాదాలు గురు గారు. అమ్మా, మీరు శ్రీమతి సరిగా మాణిక్యమ్మ గారి శిష్యురాలుగా కొన్నేళ్లు ఉన్నారు, తర్వాత పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారి వద్ద శిష్యరికం పొందారు. అప్పుడు గురువు గారుకి మీకు ఉన్న అనుబంధం ఎటువంటిది, వారు మీకు ఎటువంటి నాట్య సంపదను అందజేశారు, మీ డాక్టరేట్ థీసిస్ విషయంలో కూడా వారు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ రీసెర్చ్ ఓరియంటెడ్ డాక్యుమెంట్స్ కానీ ఆర్టికల్స్ కానీ బుక్స్ కానివ్వండి, ఎటువంటి ప్రోత్సాహం వారి వైపు నుంచి మీకు ఉండింది? ఆడియో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందు మీకు అభినందనలు ఆశీస్సులు అందజేస్తున్నాను. అఖండ మండలాకారం వ్యాప్తమైన చరాచరం తత్పదం దర్శితమైన తస్మై శ్రీ గురవే నమః. నా తొలి గురువు శ్రీమతి సరదే మాణిక్యమ్మ గారికి నా జీవితాశయమే నిలిచిన పద్మశ్రీ నటరాజ రామకృష్ణ గురుదేవులకు ప్రణములతో వారి ఆశీస్సులతో ఈరోజు నా అనుభవాలను నీతో పంచుకుంటాను. నీతోనే కాదు వింటున్న వాళ్ళందరికీ కూడా అందరికీ, అంటే ఇది ఒక అవకాశం లభించింది మన అనుభవాలను మన గురువులతో మనకుండే అనుబంధాలను పంచుకోవటానికి. తొలిసారిగా నాకు ఛాయా మాత్రంగానే గుర్తుంది, మొదటిసారి నటరాజ రామకృష్ణ గారిని కలిసింది 1973లో వారు నృత్య కళా నిలయం అనే సంస్థను జడ్చలలో ప్రారంభించడానికి వచ్చినప్పుడు అక్కడ రామ మందిరంలో వారు పాఠం మొదటి తొలి పాఠం చెప్పారు. భరత విద్య ఏ విధంగా సాధన చేయించాలి అన్న పద్ధతిని ఆ రోజు అందరికీ వివరిస్తూ ఉన్న కొద్ది మంది పిల్లలందరికీ వారు తొలి పాఠం నేర్పించారు. ఆ విధంగా వారి ఆశీస్సులు ఆ రోజు నాకు అందాయి. ఆ తర్వాత నాకు మా నాన్నగారికి ట్రాన్స్ఫర్ అవటం వల్ల నేను నృత్య కళలో కొన్నాళ్ళు నేర్చుకున్న తర్వాత వేరే ఊరు వెళ్లాల్సి వచ్చింది. స్వగ్రామం మాది జడ్చర్లే, కానీ మా నాన్నగారికి ట్రాన్స్ఫర్ అవటం వల్ల వెళ్లాల్సి వచ్చింది. అయితే అవ్వ దగ్గర, అంటే సరే మాణిక్యమ్మ గారి దగ్గర ఆ కొన్నాళ్ళలో నేర్చుకున్నప్పుడు శ్రీరాముని గాంచను పార్వతీ విధమే అనే ఆధ్యాత్మరామంలోని బాలకాండలోని కీర్తన నన్ను ఎందుకో వెంటాడేది. నేను 2 సంవత్సరాల పైగా ట్రాన్స్ఫర్స్ లో బయట ఉన్నాను. 75 నుంచి
దాదాపు 79 వరకు నాన్నగారు బయట ఉన్నారు వేరే ఊళ్ళలో. అప్పుడు ప్రతిసారి నిద్రలో కూడా నాకు నేను ఆడుకునేటప్పుడు కూడా శ్రీరాముని గాంచను పార్వతీ వినవే అనే ఆ పల్లవి మాత్రమే నాకు బాగా గుర్తుంది, మిగతా అంత గుర్తులేదు. ఆ పల్లవి మాత్రమే నన్ను వెంటాడేది, నిద్రలో కూడా వెంటాడేది, అవ్వ కనిపిస్తూ ఉండేవారు అనమాట. ఎందుకని నాకు తెలియదు, ఆమె నన్ను ఎందుకు పిలుస్తున్నారు అన్నది అప్పుడు నాకు తెలియదు. ఇది నా ఇల్యూజన్ అని నేను చాలా సార్లు ఏంటో నాకు అవ్వ ఎందుకు కనిపిస్తారు అని నేను మా నాన్నగారితో కూడా ఈ విషయం షేర్ చేస్తాను. అవ్వ నన్ను పిలుస్తుంది, అవ్వ నన్ను నేను డాన్స్ నేర్చుకోవాలి అని అటుబట్టి మళ్ళీ వెనక్కి వచ్చాను. జడ్జలకు వచ్చి మా నాన్నగారు వాళ్ళతో ఉండి మళ్ళీ ప్రారంభించాను. మళ్ళీ 7వ క్లాస్ లో వచ్చాను. కానీ 8వ క్లాస్ నుంచి మళ్ళీ ఇంటర్మీడియట్ వరకు అవ్వ దగ్గర, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు అవ్వ ఉన్నారు. ఆ తర్వాత అవ్వ హైదరాబాద్ వచ్చేసారు. ఆ టైంలో అవ్వ దగ్గర ఆగమనర్తన విధానంలో శబ్ద పల్లవులు ఇంకా చాలా ఐటమ్స్, అధ్యాత్మ రామాయణ కీర్తనలు చాలా వరకు నేర్పించారు. పదాలు జావళీలు ఇతరత్ర తత్వాలు కూడా నేర్పించారు మాకు. ఫోక్ డాన్సెస్ కూడా చేసేవాళ్ళం మేము, కంటికి కాటు కెట్టి ఇట్లాంటి పాటలు కూడా చేసేవాళ్ళం. ఆ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత నేను మా ఊరు దగ్గర మా నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయితే మరీ అక్కడికి వెళ్ళాను డిగ్రీ కోసం. అప్పుడు నేను బాల్భవన్ లో ఉద్యోగం చేశాను. అయితే 1984 అక్టోబర్ 31 ఆ రోజు మళ్ళీ నేను మాస్టర్ గారి దగ్గరికి, మాస్టర్ గారిని కలిసే అవకాశం లభించింది. ధోడిపాడ జ్యోతిలత గారని, ఆమె మాగూ నగర్ లో ఆంధ్రనాట్యం కళానిలయం స్థాపించాలన్న ఉద్దేశంతో మాస్టర్ గారిని చాలా గొప్పగా ఆహ్వానం, వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో వారికి చాలా గొప్ప ఆహ్వానం అది జరిగింది. అక్కడ బ్యానర్ అది ఇనాగరేషన్ అది కూడా అయింది. కాకపోతే దురదృష్టవశాత్తు ఆ రోజు ఇందిరాగాంధీ హత్య చేయబడింది, కాబట్టి మాస్టర్ గారు వెంటనే హైదరాబాద్ వచ్చేసారు. ఆ రోజు సాయంత్రం జరగాల్సిన ప్రోగ్రామ్ ఆగిపోయింది. అయితే ఆ రోజు పొద్దున్న నా ఎక్స్పీరియన్స్, మాస్టర్ గారు కుంభంతో వారికి వెల్కమ్ చెప్పారు. చెప్పిన తర్వాత ఒక్కొక్కళ్ళని వారు ఆశీర్వదించారు. వారి ఆశీర్వదించిన పద్ధతి నీకు తెలుసు కదా, మామూలుగా మనం దండం పెట్టగానే ఇలా చిన్న ఎత్తి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసి ఇలా అక్షింతలు ఇలా వేసి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తాం. బహుశా ఆ దృష్టి అది మరి నన్ను ఎలా లాగిందో నాకు తెలియదు, కానీ వారిలోని స్పిరిచువల్ ఎనర్జీ సంథింగ్ ఇస్ ట్రాన్స్ఫర్డ్ అది. ఆ రకంగా నాకు ఇంకా నృత్యం పట్ల, నేను బాల్కోన్ లో పనిచేస్తున్నప్పటికీ నాకు అప్పటికే మాస్టర్ గారి గురించి చాలా విన్నాను. నేను చాలా ఓ పెద్ద బంగ్లా ఓ సెక్యూరిటీ గార్డ్స్ ఏదేదో ఊహించుకునేదాన్ని అనమాట. నాకు తెలియదు కదా హైదరాబాద్ లో ఏంటి అన్నది నాకు తెలియదు, అలా ఊహించుకోలేదు. అయితే బాల్భవన్ లో ఉద్యోగం చేస్తున్నప్పుడు 87లో ఒకసారి బాల్భవన్ పిల్లలతోటి, బాల కేంద్రం ఆ పిల్లలతోటి ప్రోగ్రామ్ చేయించాలి అని సూపరింటెండెంట్ గారితో మాట్లాడి నేను మా గురువు గారు వాళ్ళని ఇన్వైట్ చేస్తాను అని హైదరాబాద్ వచ్చాను. వస్తే అప్పుడు మాస్టర్ గారికి ఆరోగ్యం బాగలేదు, అమృత ఎస్టేట్ లో అక్కడ ఉన్నారు ఆయన అప్పుడు. అయితే అమ్మ నాకు ఆరోగ్యం బాగలేదు, నేను రాలేను, నువ్వు సరది మాణిక్యమ్మ గారిని తీసుకెళ్ళి ఆమె చేత ఆమె ద్వారా నువ్వు ఆశీస్సులు ఇప్పించు పిల్లలకు అని చెప్పారు. సో అది ఇంకోసారి కలవటం అనమాట. అలా ఆ రకంగా ప్రతిసారి కలిసినప్పుడు అంటే అదొక ఆత్మీయ భావం, వారితో నాకు చెప్పలేని అటాచ్మెంట్ అనేది, అంటే ఆ కొద్ది క్షణాలలోనే ఆ కొద్ది నిమిషాలలో మాట్లాడడంలోనే ఒక రకమైన అభిమానం ఆత్మీయత నాకు కనిపించాయి. అటు తర్వాత 87లో సరదే మాణిక్యమ్మ గారికి సన్మానం అది చేసిన తర్వాత ఉత్తరం రాశారు. సరదే మాణిక్యమ్మ గారి ద్వారా ఉత్తరం రాయించారు, నువ్వు ఫర్దర్ గా ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది కాబట్టి హైదరాబాదు మాస్టర్ గారి ఇన్స్టిట్యూషన్ కి వచ్చి నువ్వు నృత్య విద్యలో ఇంకా కొనసాగింపుగా నేర్చుకుంటే శిక్షణ ఇవ్వడానికి నీకు టీచర్ గా శిక్షణ ఇస్తారు రమణి. అలా వచ్చాను నేను మళ్ళీ మాస్టర్ గారి దగ్గరికి. వచ్చిన తర్వాత 89లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సెకండ్ బ్యాచ్ నాది, సెకండ్ బ్యాచ్ లో అడ్మిషన్ దొరికింది.
అలా మాస్టర్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వచ్చి చేశాను. అప్పుడు అసలు అంటే అంతకు ముందు మాస్టర్ గారి పుస్తకాలు అవన్నీ కూడా నృత్య జ్యోతి నర్తనవాణి ఇవన్నీ కూడా ఇన్స్టిట్యూషన్ లో కొన్ని దొరికేవి అవి తీసుకుని చదువుకున్నాను. దాక్షిణాత్యుల నాటకాల చరిత్ర చదివాను. అటు తర్వాత మాస్టర్ గారు చిన్న చిన్న బుక్లెట్స్ రాశారు ఆంధ్రనాట్యం ఆలయ నృత్యాలు పరిశోధన చిన్న చిన్న బుక్లెట్స్ ఆంధ్రనాట్యం బుక్లెట్స్ అవన్నీ కూడా అప్పుడు నాకు నేను విశాలాంధ్రలో ఉంటే అవన్నీ కొనుక్కుని అవన్నీ చదివాను. అంతకు ముందే నాకు చిన్నప్పుడే మా తాతగారి లైబ్రరీలో నాటశాస్త్రము మాస్టర్ గారి క్షేత్రయ పదాలు అభినయం అనే పుస్తకం దొరికింది. అవి అంటే అప్పటికి నాకు పెద్దగా తెలియదు కానీ అవ్వ నాకు ఎటువంటి వాడే అనే ఒక పదం చెప్పారు. దాని వల్ల కొంచెం అప్పుడప్పుడు గారు చేసేదాన్ని కానీ భాషాపరమైన పెద్దగా తెలియదు. నేను టీచర్ గా జాయిన్ అయిన తర్వాత మాత్రం వాటిని రిఫర్ చేస్తూ పిల్లలకు చెప్పాలి కదా కొంచెం అనుకోసం అప్పుడప్పుడు చదివేదాన్ని అనమాట. కానీ ఇక్కడ మాస్టర్ గారి దగ్గరకు వచ్చిన తర్వాత మాత్రం ప్రతిరోజు వారు పాఠం అయిన తర్వాత అవ్వ దగ్గర అధ్యాత్మ రామాయణం పాఠం చెప్పించుకున్న తర్వాత మళ్ళీ కాసేపు కూర్చోబెట్టేవారు. కూర్చోబెట్టి ఈ రోజు ఏమేమి నేర్చుకున్నాం ఏంటి ఒక లిస్ట్ రాయించేవారు. ప్రతిరోజు రాయించేవారు ఆయన ఎందుకు తెలియదు. ప్రతిరోజు ఐటమ్స్ ఏం ప్రాక్టీస్ చేశారు ఏం నేర్చుకోవాలి ఏంటి ఇదంతా అట్లా. అంటే చాలా భయం మాట్లాడాలంటే. నేను ఒక ఊరు నుంచి వచ్చాను కదా, సిటీ అట్మాస్ఫియర్ నాకు అంతగా తెలియదు. దానికి తోడు అందరూ వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు, నేను మాత్రమే మధ్యాహ్నం వరకు ఉండేదాన్ని అనమాట. సో అందరూ కాలేజెస్ కి స్కూల్స్కి వెళ్ళిపోయేవారు. నాకు అప్పటికి డిగ్రీ అయిపోయింది కాబట్టి నేను అవ్వ దగ్గరే కూర్చుని ఉండేదాన్ని. ఆ విధంగా సాయంత్రం క్లాసెస్ లో నన్ను ఇంట్రడ్యూస్ చేశారు చిన్నపిల్లలకి. అడవులు అడవులు కవితం అవి నేర్పించమని అలా అడవులు. ఆ తర్వాత 89 నుంచి 91 వరకు నేను సెంట్రల్ యూనివర్సిటీలో ఎంపీఏ చేస్తున్నప్పుడు వారు మాకు అప్పుడు ప్రొఫెసర్ గా ఉన్నారు. అసలు మాస్టర్ గారు అంటే ఏమిటి, మాస్టర్ గారి హార్ట్ అండర్స్టాండింగ్ అంటే ఆయన ఎంత తపస్సు చేశారు అన్నది అర్థమైంది అప్పుడు. ఆ టైంలో నాకు ఆ సౌండ్ అండ్ వైబ్రేషన్ సిస్టమ్ గురించి కానీ అంటే నాదం ప్రకంపనలు వాటి వైబ్రేషన్స్ లో నుంచి వచ్చే ఆ వివిధ కోణాలు ఎలా ఉంటాయి ఏంటి అన్నది వారు ఆ 2 సంవత్సరాలు ఏ సబ్జెక్ట్ చెప్పినా దానికి రిలేటెడ్ గానే ఉండేది. అభినయం చెప్పినా సౌండ్ అండ్ వైబ్రేషన్ రిలేట్ చేసి చెప్పేవారు. నృత్యం చెప్పినా దాన్ని రిలేట్ చేసే అంటే తాళ సిస్టమ్ చెప్పినా అలాగే చెప్పేవారు. టిపికల్ గా కొన్ని వర్డ్స్ వాడేవారు, ఈస్థెటిక్ బ్యూటీ ఆఫ్ తాళ, మూడ్ ఆఫ్ ది తాళ, అలా సైకాలజీ ఆఫ్ తాళ. అసలు ఆ వర్డ్స్ ఇప్పటికీ అనలైజ్ చేస్తే చాలా గమ్మత్తుగా ఉంటుంది అనమాట. అంటే ఎంత స్టడీ చేశారు ఆయన అన్నది. దానికి బ్యాక్గ్రౌండ్ లో ఇందాక మాస్టర్ గారు చెప్పినట్టు నాగపూర్ ఆయనకి మెయిన్ సోర్స్ ఆఫ్ ఆర్ట్ అండర్స్టాండింగ్ కి ఆయనకి చాలా ఉపయోగపడిన విషయం ప్లేస్ అది. ముఖ్యంగా నాయుడుపేట రాజమ్మ గారు ఇచ్చిన నాలెడ్జ్ విపరీతమైన. ఆయన ఎప్పుడు ఆమెను అందుకే తలుచుకునేవారు. నాదానికి సంబంధించిన నాలెడ్జ్ అంటే ఓంకార సాధన దానికి సంబంధించి ఆగమ శాస్త్ర విధానంలో ఆగమనర్తనంలో ఉన్న గొప్పతనం అభినయంలో ఉండే సారం అంతా కూడా ఆమె దగ్గర నేర్చుకున్న తర్వాత దాన్ని వివిధ విధాల్లో వారు ఏమంటారు ప్రదర్శించగలిగారు. తనని తాను అన్వయించుకుని ప్రదర్శించారు. అది ఎలా అంటే ఒకటి ఫస్ట్ ఆయన ఒక క్యారెక్టర్ నాటకంలో ఒక క్యారెక్టర్ చేశారు. రాధాకృష్ణ అనే నాటకంలో రాధగా చేశారు. ఆయన చేసినప్పుడట మామూలుగా అయితే ఏవో డైలాగ్స్ ఉంటాయి అట్లా అనుకున్నారు. కానీ మాస్టర్ గారు ఏం చేశారంటే కొన్ని అష్టపదాలు ఉన్నాయి వాటిని ఇంక్లూడ్ చేసి ఎక్కువ సాత్వికాభినయం చేస్తూ ఆ క్యారెక్టర్ని సంపూర్ణంగా పండించారనమాట. ఇంకా అది చూసి అందరూ విస్తుపోయారనమాట. అంతే ఇంత గొప్పగా అభినయం అంటే రాధ ఆమె అక్కడ నిలిచింది అన్నట్టుగా చేశారట. అంటే ఆడ పాత్రలో స్త్రీ వేషధారణలో చేశారు. స్త్రీ వేషధారణలో మొదటిసారిగా ఆయన నాటకంలో అలా చేశారు. ఆ తర్వాత ఆయన చేసింది టెంపుల్ బెల్స్. టెంపుల్ బెల్స్ కూడా చాలా బ్రహ్మాండంగా అనమాట. అంటే పాశ్చాత్య భారతీయ సంగీతాలను రెండింటిని
మేడ నుంచి చేసిన నృత్య రూపకం అది. 30 మంది వాద్య కళాకారులు పాల్గొన్నట్లు పేర్కొన్నారు మాస్టర్ గారు. ఆ తర్వాత ఎల్లోరా స్వప్నం శివుడి డాన్స్ మొత్తానికి ఎల్లోరా స్వప్నం. అయితే ఆ శివతత్వం ఇప్పుడు ఏదైతే సంధ్యా తాండవ మూర్తి అనేది ధృవతాళంలో చేస్తున్నారు, పేర్నెల్లు మనం చేస్తాము. అయితే ఆ సంధ్యా తాండవ మూర్తి ధృవతాళంకి బేస్ అక్కడే స్టార్ట్ అయింది. తర్వాత దేవదాసి సిస్టమ్ కూడా, దేవదాసి సిస్టమ్ గురించి పూర్తి ఎనలిటికల్ గా ఆయన వెళ్ళకపోయినా దేవదాసి సిస్టమ్ గురించి వారికి తెలుసు అన్నది మనకి దక్షిణాచల నాటకాల చరిత్ర చదివితే 1950కి దానికి ప్రస్థానం వచ్చి ఉన్నది. అంటే అందుకు ముందే వారు దేవదాసి విధానం గురించి తెలుసుకుని ఉన్నారు. చాలా మంది దేవదాసిలను కూడా కలిసి ఉన్నారు. దేవదాసి అనే పదం మనకు తెలుగులో లేదు, ఒడిశా అని దేవరస అని ఇలా అనేవాళ్ళు. ఈ పద్ధతులన్నీ తెలుసుకోవటానికి, ఈ విషయాలన్నీ తెలుసుకుని నాకు రీసెర్చ్ టైంలో ఎక్కువగా నాకు మాస్టర్ గారు చాలా హెల్ప్ చేశారు. అంటే నేను డీవియేట్ అయ్యాను మధ్యలో, ఇప్పుడు మళ్ళీ వస్తున్నాను సబ్జెక్ట్ కి. అనుబంధం మాట్లాడతారు కదా. సో అంటే మాస్టర్ గారు ఏంటి అంటే, ఇన్ జనరల్ గా అందరు నాట్యాచార్యులు అంటి నాట్యాచార్యులు కాదు. వారు నాయుడుపేట దాజమ్మ గారు నిన్ను నీవు చూసుకో అన్నారంట, కళలు నిన్ను నువ్వు చూసుకో అన్నారట. సో అంటే తనను తాను ఆవిష్కరించుకోవటం అనేది తను చేస్తేనే కాదు కదా, తను ప్రదర్శించే తన శిష్యులలో కూడా తనని తాను ఆవిష్కరించుకోవాలి కదా. ఆ విధానంలో మనకు గొప్ప సాక్ష్యం కళాకృష్ణ గారు. అంతకుముందు కూడా చాలా మంది కళాకారులు కూడా ఉన్నారు. అయితే అందరూ ఏంటంటే మెయిన్ అమ్మాయిలందరూ కూడా పెళ్లిళ్ళు అయిన తర్వాత వెళ్ళిపోతున్నారు, ఎవరు నిలవట్లేదు స్టాండర్డ్ గా అన్న ఒక ఉద్దేశంతో. ఎందుకంటే మళ్ళీ కళ పరంపరగా వెళ్ళాలి అని అంటే, ఆ పరంపర నిలపాలి అంటే దానికి సారథ్యం వహించే వాళ్ళు కావాలి కదా. అలా ఆలోచించి చాలా మంది అబ్బాయిల ట్రైనింగ్ ఇచ్చారు, నటనార్లుగా కూడా వీళ్ళందరూ ఇప్పుడు. అంటే అటు శిక్షణ విధానం, ఇటు ప్రదర్శన విధానం రెండింటిని జోడించి చెప్పించారు వారు. నా రీసెర్చ్ టైంలో ఏంటంటే, ముందు అసలు ఎన్టీఏకేమో నువ్వు తెలుగు మీడియం కదా, నీకు సెంట్రల్ యూనివర్సిటీలో సీట్ వస్తుందో లేదో కష్టం అన్నారు. అసలు అప్లై మా వారేమో నువ్వు అప్లై చేయాల్సిందే అని. ఆయనేమో కొంచెం తటపటాయించారు, ఊరు నుంచి వచ్చాను కదా అందులో అందుకని కూడా కొంచెం తటపటాయించారు. కానీ మా వారికి చాలా పట్టుదలగా ఉంది, లేదు నీకు ఇష్టమైన దాంట్లోనే నువ్వు ఉండాలి అని. సరే అప్లై చేశాను, ఎంట్రన్స్ లో పాస్ అయ్యాను, ఇంటర్వ్యూలో కూడా పాస్ అయ్యాను. పాస్ అయినాక ఆ రోజు మార్నింగ్ ఇంటర్వ్యూ అయిన తర్వాత పిఎస్ఆర్ అప్పారావు గారు ఫోన్ చేశారట మాస్టర్ గారికి. మార్నింగ్ ఇంటర్వ్యూ అయింది, ఆయన తర్వాత ఆయన ఫోన్ చేశారట. అంటే ఆయన చెప్పారు నాకు ఈ విషయం, మాస్టర్ గారు చెప్పారు, అప్పారావు గారు ఫోన్ చేశారమ్మా అని చెప్పారు. చెప్పి ఆయన అన్నారట, ఇదేమిటో ఈ అమ్మాయి అటువైపు నుంచి ఏమన్నా వచ్చిందా, మన కళావంతుల ఫ్యామిలీయా అని అడిగారంట. అంటే నేను కూర్చుని ఎటువంటి వాడే అభినయం చేశాను, వాళ్ళు ఆ పదం అభినయించండి అన్నారు. పదం అభినయించడం అంటే నాకు కూర్చుని చేసే అలవాటు ఉంది అమ్మ దగ్గర, కాబట్టి నేను కూర్చుని పదం అభినయం చేశాను. మామూలు కౌతము తిల్లానా ఏమో అడిగారు, అవి చేశాము. అవి అడిగిన తర్వాత కూర్చుని అభినయం చేశాను. ఆయనకు వెంటనే స్ట్రైక్ అయింది, ఈ పద్ధతి అటువైపు చేస్తారు కదా, దేవదాసీలు చేసే పద్ధతి కదా అని అనుకుని ఆయన అడిగారు. అంటే లేదండి, జడ్చల నుంచి వచ్చింది అమ్మాయి, ఆర్థడాక్స్ ఫ్యామిలీ, మీ వాళ్ళ వైదికులు అని ఆయన చెప్పారు. అయితే అంటే ఫస్ట్ ఆయనకి నా మీద నమ్మకం లేదు. అంటే నేను ఊరు నుంచి వచ్చాను, బ్యాక్గ్రౌండ్ లేదు నాకు, ఆర్థడాక్స్ ఫ్యామిలీ, పెళ్ళైనాక డెఫినెట్ గా మానేస్తాడు అని నమ్మకం, ఎందుకంటే అప్పటికే ఆయనకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. కానీ నేను పెళ్ళైన తర్వాత కూడా మా వారు నువ్వు నేర్చుకో, నువ్వు కంటిన్యూ చెయ్యి అని సురేష్ ప్రోత్సహించడం వల్ల ముందుకెళ్ళాను. ఎంపీఏ అయిపోయింది. ఎంపీ అయిన తర్వాత నువ్వు పిహెచ్డి ఎంట్రన్స్ రాయమ్మా అన్నారు. నాకు దిగులు వచ్చేసింది,
మళ్ళీ ఇంగ్లీష్ లో రాయాలి కదా సెంట్రల్ యూనివర్సిటీ అంటే, నాకు పెద్దగా లాంగ్వేజ్ పట్టలేదు. కష్టపడి ఎంఏ అయితే పూర్తి చేశాను మొత్తానికి. కానీ ఇప్పుడు ఎలాగా ఇంకా థీసిస్ రాయాలంటే ఎన్ని పుస్తకాలు చదవాలి, ఇంటర్వ్యూలకు వెళ్ళాలి, ఇంగ్లీష్ లో మాట్లాడాలంటారు, ఇవన్నీ కొంచెం భయం వేసింది. భయం వేసి మాస్టర్ గారు నేను చేయలేమోనండి అన్న అంటే, నీకు ఎందుకమ్మా నువ్వైతే ఎంట్రన్స్ రాయి, ఎంట్రన్స్ లో పాస్ అయ్యి వైవాలో కూడా పాస్ అవుతే సీట్ ఇచ్చాక కదా అప్పుడు ఆలోచిద్దాంలే అన్నారు. అదేంటో నా అదృష్టంగా సీట్ వచ్చింది, ఎంట్రన్స్ పాస్ అయ్యాను సీట్ వచ్చింది. అంటే ఇది ఇలా నన్ను అవ్వ శ్రీరాముని కాంచను, నా చిన్నప్పుడు అవ్వ శ్రీరాముని కాంచను నిద్రలో లేపి ఎలాగైతే పిలిచేదో అవ్వ నన్ను, ఆ సర్వే మాణిక్యమ్మ గారి ద్వారానే మాస్టర్ గారి దగ్గరకు వచ్చాను. మాస్టర్ గారు ఈ విధంగా నన్ను కొనసాగించేటందుకు ప్రోత్సహించారు. పిహెచ్డి కూడా కొంచెం కష్టమైంది, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ ఇదంతా కూడా అలా చేస్తూ చేస్తూ మొత్తానికి 97లో పిహెచ్డి సబ్మిషన్ ప్లస్ డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. మేజర్గా నేను నాకు ఇష్టమైన సబ్జెక్టు టెంపుల్ డాన్స్ ట్రెడిషన్ అని నేను టెంపుల్ రిచువల్స్ అని పెట్టుకున్నాను. అయితే టెంపుల్ రిచువల్ డాన్సెస్ అని అంటే సోర్స్ ఎంతవరకు ఉంది అన్నది నాకు అప్పుడు, నాకు ఇప్పుడున్నంత ఇదిగా స్ట్రాంగ్ గా నేను అప్పుడు లేను. ఈవెన్ ఫైనాన్షియల్ గా కానీ నేను నాకు నాలెడ్జ్ కూడా అప్పుడు ఎంఏ చేసిన ఫ్రెష్నెస్ ఉంది. ఎంఏలో నేను కూడగట్టుకున్న నాలెడ్జ్ కి సంబంధించి నాకు ఆ ఫ్రెష్నెస్ ఉంది. అంటే నేను చేయగలుగుతాను, ఇదిలా వెళ్ళొచ్చు. అనాలిసిస్ బాగా నేర్పించారు మాస్టర్ గారు. ఒక సబ్జెక్ట్ ఇచ్చి దాన్ని ఎలా అనలైజ్ చేయాలి ఏంటి అన్నది బాగా నేర్పించారు. అంటే ఆయన చూసి ఆయన ఎలా చెప్తారు, ఎలా ప్రిపేర్ అవుతారు. ఆయన నెక్స్ట్ డే లెక్చర్ కి ముందు రోజు ప్రిపరేషన్ ఉండేది గమ్మత్తుగా. ఊరికేనే క్లాస్ అవ్వడం ఇలా పిలిచి మన అశోక్ నగర్ క్లాస్ రూమ్ లో వచ్చి కూర్చోబెట్టేసుకుని ఇప్పుడు ఇది ఉందనుకో ఇలా ఇలా అని చెప్పేసి మొత్తం అంతా పాఠం చెప్పేసేవారు. ఆయన రాసుకునేవారు చక్కగా డైరీలో. నెక్స్ట్ డే మళ్ళీ ఎంఏ క్లాస్ లోకి వచ్చాక దాన్ని వివిధ విధాలుగా చెప్పేవారు. ఎన్ని రకాలుగా చెప్పేవారంటే, అంటే దాన్ని మళ్ళీ తాళ వైబ్రేషన్స్ నాదం అన్ని జోడించండి, రాగం ఎలా, రాగ భావం ఏంటి, ఆ రాగ భావానికి మనం చేసే భావం ఎలా తోడవాలి, సాత్విక అభినయం ఎలా డెవలప్ చేసుకోవాలి, శుద్ధ సాత్వికం అంటే ఎలా ఉంటుంది. ఇప్పుడు ఆయన అందరూ సాత్విక అభినయం జనరల్ గా వాడేస్తారు, ఆయన స్పెసిఫిక్ గా శుద్ధ సాత్వికం అనే వాడేవారు. ఆ శుద్ధ సాత్వికం అనేది ఎలా వస్తుంది, ఎలా డెవలప్ చేసుకోవాలి మనోధర్మం దానిలో, ఇవన్నీ కూడా మాకు ఎంఏలో చాలా ఎలాబరేట్ క్లాసెస్ అనమాట. అవి అంటే 2 ఇయర్స్ లో కూడా కొంత రిపీట్ అయినట్టు అనిపించినా కూడా మళ్ళీ అది కొత్తగా ఉంది. ఎవ్రీడే సౌండ్ అండ్ వైబ్రేషన్ అనే వర్డ్ మాత్రం డెఫినెట్ గా ఉంటుంది. అదే ఆగమనర్తనంలో మార్గ పద్ధతి తాళాల విషయంగా చెప్పినా, మామూలుగా ఇన్ జనరల్ గా మనం రెగ్యులర్ గా వాడే సప్త తాళాల గురించి చెప్పినా, వాటి ఇన్ఫ్లుయెన్స్ అంటే ఒక్కొక్క ఐటమ్ లో వాటిని ప్రజెంట్ చేసే పద్ధతిలో మన బాడీ లాంగ్వేజ్ ఎలా మారుతుంది, మన విన్యాసంలో ఎలాంటి ఈ మెళకువలు వాటి గురించి చెప్పేవారు అనమాట. అంటే డిఫరెంట్ ట్రెడిషన్స్ ఎలా ఏర్పడ్డాయో అని కూడా ఆయన చాలా చక్కటి అనాలిసిస్ ఇచ్చారు. ఎవల్యూషన్ ఆఫ్ డాన్స్ వారు అర్థం చేసుకున్న విధానం అప్పటికే, అంటే మాస్టర్ గారు దాక్షిణాత్య నాటకాల చిత్ర రాసే నాటికే చాలా విపరీతమైన స్టడీ అయింది, విపరీతమైన రీసెర్చ్. అది అంటే ఉట్టిగా పుస్తకాలు చదివి నేర్చుకున్న విద్య కాలం వారికి. ప్రతిది పర్సనల్ గా అందరినీ కలిసి చూసి తెలుసుకుని దాన్ని అనుభవించి రాశారు. ఆయన చేసిన ఒక గొప్ప పని ఏంటంటే అన్నిటినీ ఆయన ఏదనుకున్నారో అది, కాస్త ఊహాకల్పన ఉన్నా కూడా ఒక రచయితగా ఒక కవిగా ఆయన చాలా పుస్తకాలు రాశారు. అన్ని పుస్తకాలలోనూ మనకు ఏ పుస్తకం రిఫర్ చేసినా డాన్స్ కు సంబంధించిన ఏదో ఒక కొత్త ఐటమ్ కానీ దానికి సంబంధించిన పద్ధతి కానీ ప్రదర్శించే విధానం కానీ ఇలాంటివన్నీ, అంటే అసలు ఏ పుస్తకాన్ని మనం ఇలా పక్కన పెట్టాల్సిన ఇది లేదు. ప్రతిదీ బుక్లెట్స్ లో కూడా ఏం మ్యాటర్, దాక్షిణాత్యుల నాటకాల చరిత్ర చదివితే మిగతా ఎన్ని చదివినట్టే ఉంటుంది. కానీ ఈవెన్ దాక్షిణాత్యుల నాటకాల చరిత్రలో కూడా కొన్ని రిపిటేషన్స్ ఉంటాయి, కానీ ఆ ఆ ప్లేస్ లో అది కరెక్ట్. మళ్ళీ దాన్ని పేరుని ఒక 4-5 సార్లు ప్రస్తావించారు దాక్షిణాత్యుల నాటకాల చరిత్రలో. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధానంలో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు.
కాబట్టి ఎక్కడ దాన్ని మనం ఏమీ చేయలేం. అంటే అది అక్కడ చదివితే ఆ కంటిన్యూషన్ లో అది అర్థం అవుతుంది, అది కరెక్ట్ గా వెళ్తుంది రీడర్ కి, ప్రతిదీ మళ్ళీ రిఫర్ చేసే పని లేదు అట్లా. తర్వాత లకున, అసలు నవల చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్, నర్తన కౌముది. ఈ మధ్య అప్పుడప్పుడు చదువుతున్నాను. తర్వాత పసిడి మూలలు, పసిడి మూలలు అయితే అది చాలా చాలా గొప్ప పుస్తకం, చాలా గొప్ప పుస్తకం అంటే చాలా గొప్ప పుస్తకం. అందులోనే వెన్నెల తీరితే గాని అనే పదం గురించి వ్యాసాలలో రాశారు, నాటికలలో కూడా ప్రింట్ అయినవి. వెన్నెల ఆయనకి ఇష్టమైన పదం అది, వెన్నెల తీరితే గాని వేడగాదర సంపరకేయన పదం అనమాట. చాలా వండర్ఫుల్ గా మాకు ఎంఏలో పల్లవి మాత్రమే చెప్పేవారు, అది మళ్ళీ చరణాలు చెప్పేవారు కాదు, పల్లవి అనుపల్లవి వరకే, మిగతా అంతా మీరు డెవలప్ చేయండి చూద్దాం అనేవారు. అంటే ఆయన చెప్పి మనల్ని పరీక్ష పెట్టేవారు అనమాట. ఎగ్జామ్ లో కూడా అలాగే అడిగేవారు, ఆయన చెప్పింది కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఏం చేస్తున్నావు నువ్వు, నేను 10 రిపిటేషన్స్ చెప్పాను, నువ్వు 11 ఏం చేస్తావు, అది చెయ్యమనేవారు. ఇదంతా నేను చెప్పింది కాదు, నేను చెప్పిన దానికి నువ్వేం యాడ్ చేస్తావు, ఇలా అడిగేవారు ఎగ్జామ్ లో కూడా అలా ఉండేది. నిజానికి మాస్టర్ గారితో అనుబంధం అంటే అసలు నేను ఆల్మోస్ట్ వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయేదాన్ని. సాత్విక పుట్టిన తర్వాత కూడా నెలల దేవిని నేను ఇంట్లో వదిలేసి మా అత్తయ్యకి, మా అత్తయ్య మావయ్య చూసుకునే వాళ్ళు. మార్నింగ్ మాస్టర్ గారు ఫోన్ వచ్చిందంటే వెళ్ళిపోయి రాత్రి మళ్ళీ మా వారు వచ్చి తీసుకెళ్లే వరకు నేను మాస్టర్ గారి దగ్గరే ఉండేదాన్ని. రోజంతా ఒక్కో రోజు ఏమి చెప్పేవారు కాదు, అప్పుడు నా రీసెర్చ్ టైంలో ఓ రోజంతా ఏం చెప్పేవారు కాదు, ఏదేదో గడిచిపోయేది కాలం, క్లాసులకి ఇవన్నీ ఏదో గడిచిపోయేది. కానీ 3 గంటలు ఆయన దగ్గర కూర్చుంటే ఒక 10-15 నిమిషాలు ఏదైతే చెప్తారో అది చాలా వాల్యుబుల్. సడన్ గా మూడ్ వచ్చేసేది దానికి, రామ్మ కూర్చో రాసుకో అని చెప్పి అట్లా గుర్తు చేసుకుని. అంటే ఎంత జ్ఞాపక శక్తి అంటే, వారు పోయే ముందు రోజు కూడా అంటే 25th మాస్టర్ గారు ఇదయ్యారు, పడిపోయారు, దానికి ముందర నేను 24th సాత్వికం తీసుకుని వెళ్ళాను కళాకృష్ణ గారి దగ్గరికి, సాత్వికం ప్రాక్టీస్ తీసుకెళ్ళి డిప్లొమా ఎగ్జామ్ కి మాస్టర్ గారి దగ్గర కూడా వెళ్ళి చెప్పాను అనమాట. మాస్టర్ గారు ఇలా వచ్చాము, కాసేపు కూర్చుని మాట్లాడిన తర్వాత ఆయన ఆ రోజు కూడా చాలా మంది డాన్సర్స్ గురించి వాళ్ళ గురించి ప్రస్తావించి మాట్లాడారు. అంటే ఎంత గుర్తు అంటే వాళ్ళందరూ ఏం చేశారు, ఏం పాడారు, ఎలా పాడారు అవన్నీ చెప్పేవారు ఆయన. ఆయన రీసెర్చ్ అంటే పరిశోధన శోధన విధానమే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మనం ఆయన పుస్తకాలు అన్ని చదివితే కొంతవరకు అర్థమవుతుంది, కానీ ఆయనతో మాట్లాడిన 8 గంటలో మాట్లాడాం కదా, దాదాపు 27 సంవత్సరాలు ఆయన దగ్గర గడిపాము. ఆయన ప్రతిసారి ఓ కొత్త విషయం చెప్పేవారు, చెప్పిందే మళ్ళీ చెప్పినా దాన్ని ఇంకొక రకంగా చెప్పేవారు. అంటే నిన్న చెప్పని పాయింట్ ఈ రోజు కొత్తది ఉండేది దాంట్లో డెఫినెట్ గా. అట్లా చాలా విషయాలు చెప్పారు, చాలా విషయాలు. ముఖ్యంగా నాకు ఆధ్యాత్మిక పరమైన ప్రభావం కూడా వారిది. ఓంకారం గురించి, సౌండ్ అండ్ వైబ్రేషన్ గురించి చెప్పినప్పుడు అంతా ఓంకారం గురించి చెప్పేవారు. ఓంకారం గురించి చెప్పినప్పుడు ఓంకారం ఎలా ప్రాక్టీస్ చేయాలి చెప్పేవారు. నువ్వు ఇలా కొన్నాళ్ళు చెయ్యమ్మా అన్నారు. సరే నేను మాస్టర్ గారు ఏం చెప్తారు గుడ్డిగా పాటించడం అంతే, ఇంకా గురువు చెప్పారు వినాలి అంతే, ఇంకా వేరే ఉండదు నాకు. సరే వెళ్ళిపోయి రోజు ప్రాక్టీస్ చేసేదాన్ని ఇంట్లో, దాన్ని కూర్చుని నాకు మామూలుగా దక్షిణామూర్తి మంత్రం చేసుకుంటూ ప్లస్ ఓంకారం ప్రాక్టీస్ చేసేదాన్ని. కొన్నాళ్ళకి ఒక 3-4 డేస్ అలా కంటిన్యూస్ గా మాస్టర్ గారు చెప్పిన విధానంలో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నాకు కాళహస్తీశ్వర లింగం కనిపించేది, ఆ పొడవాటి లింగం ఉంటుంది కదా, ఆ లింగం దర్శనం ఇచ్చేది. ఏమిటా అని మాస్టర్ గారు, ఏంటి మాస్టర్ గారు, వాయులింగం మాస్టర్ గారు నాకు మీరు ఓంకారం సాధన చేయమన్నారు, మరి నేను సాధన చేస్తూ ఉంటే నాకు అట్లా లింగం దర్శనం ఇస్తున్నది. అంటే మంచిదే కదమ్మా, కాళహస్తీశ్వరుడు కనిపిస్తే చక్కగా బ్లెస్సింగ్ ఇస్తున్నాను
చక్కగా ఆశీర్వచనం ఆశీర్వచనం నీకు చెప్తుంది కదా సాధన అలాగే కంటిన్యూ చేయి అనేవారు. కంటిన్యూ చేయి నీకు తెలుస్తుంది ఏమిటన్నది తెలుస్తుంది అనేవారు. ఇట్లా అంటే ఒకవైపు అటు ఆధ్యాత్మికంగా కూడా నాకు మార్గదర్శకులు, ఇటు కళపరంగా కళను ఏ విధంగా చూడాలి అంటే విమర్శ అనేది ఎక్కడ ఉంటుంది, విమర్శ అనేది ఉంటుంది, కానీ విమర్శతో పాటుగా ఎలా ప్రశంస అనేది ఎలా ఉండాలి. వారు ఎవరిని విమర్శించేవారు కాదు, కళను చాలా గొప్పగా చూసేవారు. ముఖ్యంగా దేవగణికలు వాళ్ళు అంటే దేవదాసి ఫ్యామిలీస్ నుంచి వచ్చే లేడీస్ కానీ దేవదాసులు అంటే కానీ వారికి చాలా ఇది ఉండేది, విపరీతమైన సానుభూతి. అంటే వాళ్ళ జీవితాలు ఇలా అయ్యాయి అన్న బాధ ఉండేది. ఈ విధంగా రీసెర్చ్ టైంలో మాస్టర్ గారు రకరకాల కోణాలలో వాళ్ళ జీవితాల గురించి నా సబ్జెక్టు ఎనాలిసిస్ గురించి అంతా కూడా చెప్పారు. అయితే నాకు 1994 సదస్సుల వల్ల బల్లిపాడు మెయిన్ గా నేను తీసుకున్నది సరదే మాణిక్యమ్మ గారిని. సరదే మాణిక్యమ్మ గారి సేవ, నృత్య సేవ ఎలా ఉండేది బల్లిపాడు టెంపుల్లో, బల్లిపాడు టెంపుల్ అసలు ఏంటి అన్నది మొత్తం ఒక 3 చాప్టర్లు నా రీసెర్చ్ వాల్యూమ్ లో మొత్తం అంతా అసలు టెంపుల్ ట్రెడిషన్ ఏంటి అంతా కొంతవరకు నాకు అప్పటికి నాకు లభించిన మేరకు మాస్టర్ గారు ఓకే చేసినంత మేరకు నేను ఒక 3 చాప్టర్స్ లో అది పొందుపరిచాను. ఆ తర్వాత 4th చాప్టర్ వచ్చి హిస్టరీ ఆఫ్ మాన్హాటన్ లో ఏం జరిగింది అన్నది 1994 లో శారదా రామకృష్ణ గారు విజయవాడలో సదస్సు ఏర్పాటు చేశారు. అప్పుడు వీళ్ళందరినీ కళావంతుల ఫ్యామిలీలో నుంచి వచ్చిన పెద్ద సంప్రదాయ నర్తకి అందరినీ కూడా కలిశారు. సత్యమామ గారిని, ముమ్మడి గారు అన్నాభత్తులు సత్యమామ గారిని, మంగతాయారు గారిని, లీలా సాయి గారిని, వెంకటనారాయణమ్మ గారిని, ఇంకా లక్ష్మీ ప్రసన్న నెల్లూరు నుంచి లక్ష్మీ ప్రసన్న గారిని, ఇలా చాలా మందిని కలిశారు. అప్పుడు ఒక ఆ సదస్సు చూసాక ఒక ఐడియా వచ్చింది, అంటే నా సబ్జెక్ట్ ని నేను ఎలా తీసుకెళ్లొచ్చు అన్నది. ఆ తర్వాత సెయింట్ డామినిక్స్ లో జరిగిన సదస్సు కూడా అప్పటికి అంటే స్ట్రగుల్ ఫర్ ద ఎగ్జిస్టెన్స్, మాన్హాటన్ ఎగ్జిస్టెన్స్ గురించి మాస్టర్ గారు పడుతున్న స్ట్రగుల్ ఏంటి అన్నది కొంతవరకు అవగాహనకు వచ్చింది. విమర్శ అనేది మామూలుగా నన్ను కూడా అందరూ అదేమి డాన్స్ లే, కూచిపూడి కూచిపూడి భరతనాట్యం కలిపిన డాన్స్ నేర్పిస్తున్నారు ఆయన, అది నేర్చుకుంటున్నావు నువ్వు అనేవారు. నిజానికి అసలు మా క్లాసికల్ డాన్స్ అంటేనే ఏమిటో తెలియని టైంలో సరదే మాణిక్యమ్మ గారు వచ్చి అక్కడ నేర్పిస్తే మాకు క్లాసికల్ డాన్స్ అనేది తెలిసింది. తర్వాత నేను ఎన్టీఆర్ చేరిన తర్వాత ఇండియన్ క్లాసికల్ డాన్స్ గురించి అంతా కూడా తెలిసింది. తర్వాత మాస్టర్ గారి చదవ వల్ల అసలు ఆర్ట్ అంటే ఏమిటో తెలుసు. కాబట్టి ఆ స్ట్రగుల్లో మాస్టర్ గారికి నేనేం చేయగలను, ఉడతా భక్తి నా పార్టిసిపేషన్ ఏంటి అన్న దృష్టితో ఆలోచించి ఆలోచించి 2005 వెంకటేశ్వర గారు కూడా ఉన్నారు. అప్పుడు అందరూ ఓకే అనుకుంటే అప్పుడు ఒక ఆంధ్రనాట్యం పేరుని సంస్థ అని ఒకటి స్టార్ట్ చేశాం. మాస్టర్ గారు ముందు వద్దన్నారు, కానీ నేను అన్నాను మాస్టర్ గారు ఫిలిం ఆర్టిస్టులు వాళ్ళు, తర్వాత సురభి ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా వాళ్ళు సంస్థలు ఏర్పాటు చేసుకుని దాని ద్వారా వాళ్ళు వాటి పురోగతికి కృషి చేస్తున్నారు, ఆర్టిస్టులు అందరూ కూడా దానివల్ల లబ్ధి పొందుతున్నారు. మన ఆంధ్రనాట్యం విషయంలోకి వచ్చినప్పటికీ అంటే ఏది మనకి ఏమంటారు దీనివల్ల ఏం ఉపయోగం అంటే ఉపాధి లేకుండా పోతే ఎవరు ముందుకు రారు. కాబట్టి మనం ఇలా ఏదన్నా ఒక అసోసియేషన్ పెట్టుకుని దీని ద్వారా రికగ్నిషన్ కోసం వాటి కోసం ప్రయత్నిద్దామండి అని అప్పుడు సరే అన్నారు. ఆ ప్రతిపాదనలు అందరూ ఓకే చేసి ఆ తర్వాత కొనసాగింపుగా సంగీత నాటక అకాడమీకి ఉత్తరాలు రాయడాలు అవన్నీ చాలా చేశాము. అప్పుడు కూడా ప్రతిదీ మాస్టర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తూ మాస్టర్ గారు సలహా తీసుకుంటూ మాస్టర్ గారు ఓకే చెప్తేనే అన్ని చేసాము. అంటే ప్రతి విషయంలోనూ మాస్టర్ గారు, ఇప్పటి వరకు నేనున్న ఈ స్థితికి మాస్టర్ గారు కాదు. తర్వాత మాస్టర్ గారు 2002 పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆంధ్రనాట్యం ఇంక్లూడ్ చేశారు, ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. నువ్వు రీసెర్చ్ స్కాలర్, మొదటి రీసెర్చ్ స్కాలర్ కదమ్మా, వెళ్ళి ఒకసారి విసి గారిని కలిగి
కలిసి ఆ విషయం ఏంటో తెలుసుకున్నారు. దానికి అప్పటికే సిలబస్ నేనే రాశాను మాస్టర్ గారి గైడెన్స్ లోనే, ఎలా ఉండాలి ఏంటి అని అడిగి. ఆ తర్వాత నేను కళాకృష్ణ గారు పట్టిసరామ తెలుగు యూనివర్సిటీలో ఎంఏ కోర్స్ కి టీచింగ్ మొదలెట్టారు అనమాట. ఇంకా అలా అలా ఇప్పటి వరకు అక్కడ పీజీ లెవెల్లో టీచింగ్ తో అలా కొనసాగుతూ వస్తుంది. మాస్టర్ గారు మనకు తెలియని చాలా నిగూఢమైన ఒక యోగి అంటే, బయటికి కనిపించే మాస్టర్ గారు వేరు, అంతర్గతంగా వారు వేరు. నేను దర్శించిన మాస్టర్ గారు ఒక మహాయోగి, ఆదియోగి లాంటి యోగి. వారు నాకు ఎప్పుడు నాతో ఉంటారు. నేను ఎప్పుడు అభినయం చేస్తున్నా అభినయం పిల్లలు నేను అభినయం చేసి చూపిస్తూ ఉంటే అబ్బా మాస్టర్ గారు చేసి చూపిస్తున్నట్లు ఉంది అని అంటారు. ఆధ్యాత్మ చేస్తుంటే సరదే మాణిక్యమ్మ గారు చూపిస్తున్నట్టు చాలు. ఆ గురువుల ఆశీర్వచనం నాకు లభించింది, దానికి నేను ఎంతో కృతజ్ఞతలని ఎప్పుడు ఈ జీవితాంతమే కాదు ఈ జీవిత పర్యంతము నేను అనే ఒక ఈ అస్తిత్వానికి, ఈ సువర్చన అనే అస్తిత్వానికి ఆంధ్రనాట్యంలో కాస్త చోటు అంటే ఒక చరిత్రపరంగా ఒక చోటు లభించింది, నాకు ఈ కాస్త గుర్తింపు వచ్చింది అని అంటే అదంతా కూడా నా గురువుల ఆశీర్వచనం. ఇది వారితో నాకున్న అనుభవం. ఇంకా చాలా ఉంది కానీ చాలా చక్కగా చెప్పారమ్మా. గురువు గారు, ఆంధ్రనాట్య సాంప్రదాయ ప్రదర్శన విధానం ఎటువంటిది, దాని గురించి మా ప్రేక్షకులకి కొంచెం తెలియజేస్తారా? వినపడట్లేదు.
ఇప్పటి వరకు నట రామకృష్ణ గారు ఉన్న అమ్మాయి గురించి మీరు మాట్లాడతారు కదా, రామకృష్ణ గారు కేవలం మా శిష్యులకి రకరకాలుగా ఆయన నృత్య శిక్షపడమే కాదు, ఆయన నృత్య శిక్ష ఇచ్చే విధానం ఆయన చెప్పే విధం గురించే కాకుండా తెలుగు వారి నృత్యకులకి ఆయన ఎంతో చేశారు. అంటే కేవలం తన శిష్యు కోసం శిక్షణ ఇవ్వడమే కాదు, తెలుగు కళాకారులకి కళాకారులకి సహాయం చేయడం ఒక ఎత్తు, తర్వాత తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కళాకారులు ఒక ఎత్తు, తెలుగు ప్రాంతంలో ఉన్నటువంటి నృత్యకల్ని అంటే కేవలం శ్రేయ నృత్యకళనే కాకుండా ఇతర జానపద నృత్యకళలు లేకుండా ఆట నృత్య కానీ దాన్ని తీసుకొచ్చి కేవలం ఆంధ్రనాట్యం గురించే కాకుండా ఇతర కళలు కూడా తెలుగుదేశంలో ఉన్న ఇతర కళలు కూడా పైకి రావాలన్నట్టు ఒక ఆశ ఎంతో అయినా చింది యక్షగానాన్ని కానీ వీరనాటి కానీ గరగలు కానీ ఇలాంటి నృత్యాలన్నింటిన్నింటిలో ఆయన పైకి తీసుకొచ్చి ఆయన ప్రచారంలోకి తెచ్చారు. ఆంధ్రనాట్యం విషయస్తే ఆంధ్రనాట్యం ఆయన 1957లోనే సుమతి కౌశల్ చిన్న ఆల్వాల్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రాజేంద్ర ప్రసాద్ గారి అప్పటి ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ గారి ముందు ఆంధ్రనాట్య సాంప్రదాయంలోనే ఆయన నృత్యం చేశారు. అంటే 1957లోనే ఆంధ్ర యొక్క విశిష్టతనాలు అన్నిటిని కూడా ఆయన ప్రచారించుతూ వచ్చారు. అదే 1957లో సుమతి చేయించారు. అంటే ఒక్క సంవత్సరంలో ఒక నెల తేడాతో, ఒకటి సెప్టెంబర్లో ఒకటి ఆగస్టులో, ఈ రెండు ఒక నెల తేడాలతోనే రెండు సంవత్సరాలు చేయించారు. అంటే అప్పటి వరకే ఆయన భరతనాట్యంలో కూచిపూడి నిష్ణాతులు, ఎన్నో ఆంధ్రనాట్యాన్ని సేవ చేయాల్సి వచ్చింది. ఆయన ఆంధ్రనాట్యం ఎందుకంటే భరతనాట్యం కూచిపూడి వచ్చు కాబట్టి ఆంధ్రనాట్యం ఏంటి అనే ఆలోచన మనందరికీ రావచ్చు. 1959లో నటరాజ రామకృష్ణ గారు కూచిపూడి జానపద నృత్యకళని వాదన వచ్చినప్పుడు అప్పటి సంగీత నాటక అకాడమీ వారు ఏర్పాటు చేసినటువంటి ఒక సెమినార్ లో బారంపల్లి వైదేహి కథల్ని కూడా ఆహ్వానించారు. అంటే కూచిపూడికి సాధు వేయలేదు వచ్చారు అని, అంటే ఏ కారణాల వల్ల అప్పుడు కూచిపూడి కళలతో పాటలను కూడా పరిచయం చేయడం జరిగింది. వాళ్ళు అప్పుడు సాంస్కృతిక బల్ల కళాపాన్ని ఆడి పాడిపించారు. అంటే అక్కడి వాళ్ళకి తెలుగు వారి అన్ని నృత్యకాలు ప్రచారం చేయ భావన ఒకటే అయితే కూచిపూడి మైలేట్ చేయాలనేటువంటి ఒక భావన నటరాజ రామకృష్ణ గారి. అప్పుడు వారు నటరాజ రామకృష్ణ అడిగిన ప్రశ్న ఒక్కటే, మాది కూచిపూడి సదాయం కాదు కదా, దేవదాసు సదాయం మా కాదు వచ్చింది, మేము దేవాలయాల ఆస్థానంలో కూడా మానవేసినాము, అలాంటి సమయంలో మమ్మల్ని ఎందుకు పిలుస్తున్నారు, ఏంటి ఇల్లు మేము బయటకు వచ్చి కచేరీలు చాలా మేము మా ఇంట్లో ఉంటున్నాం కానీ అన్నప్పుడు రామకృష్ణ గారు ఒకటే, మనకి మన వారికి ఒకసారి నృత్యకళ కావాలి కాబట్టి మనం గురించి ప్రయత్నం చేద్దాం, మీ కళ అంటే నటన సాంప్రదాయం మీ దేవదాసి కళ కూడా నేను దాన్ని పైకి వచ్చి ప్రజల్లో కథ చేసే భాగం నాది అనేటువంటి ఒక వాగ్దానం వేశారు. కాబట్టి ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేర్చుకోవడానికి ఈ నాట్యాన్ని పునరుద్ధరించని ఆలోచన వచ్చింది. ఆయన అప్పటికే ఎన్నో పుస్తకాలు 1956లో ఆయన నృత్యాంజలి రాశారు. అప్పటి వరకే ఆంధ్ర ఆయన వ్యాసాలు చేయి నాన్న వెంకటరావు గారు వారు ప్రచురించారు. అప్పటి వరకే ఆయన పుస్తక రచనలతో నృత్యశన నృత్యరచన పుస్తక రచన ఇవన్నీ కొనసాగుతున్నాయి. అలాంటి సమయంలో వీరి అప్పటికీ ఇంకా 1960 ఆ ప్రాంతానికి చూడు ఒక స్థాయికి ఎత్తి ఇక్కడ అన్న మాట నిలబెట్టుకోవాలి, దాసి సాంప్రదాయం అనేటువంటి ఆ కళ తెలుగు వారి సాంప్రదాయాన్ని ప్రచారం తీసుకురావాలని 1972-23 వరకు ఆగస్టు 22-23 దాదాపు మన 50 సంవత్సరాలు కావాల్సింది. ఆ టైంలో అప్పటికి ఉన్నటువంటి కొద్ది నృత్యకారులు అనిపించి దానికి సారథ్యాన్ని అన్నవద్ద గురు వెంకటరత్నమ్మ గారిని చేసి జమ చేసి వాళ్ళు ఏమేమి ప్రదర్శించారు, ఆలయాలు ఏమేమి ప్రదర్శించారు, ఏం ప్రదర్శించారు, సామాన్య ప్రజల కోసం ఏం ప్రదర్శించారు, ఈ పత్రికలన్నీ ఒక రోజు నూకర గారు అని ఉన్నారు వాళ్ళ తర్వాత బదవి గారు వాళ్ళ చేత రాయించి భద్రపరిచి 22-22 నాడు చేత ప్రదర్శన చేయి 23 నాడు మరి ఇంతటి విశిష్టత కలిగినటువంటి ఇంటెన్సిటీ ఉన్నతమైనటువంటి రుచికలకి మరి ఆరాధ్యాలు ఆస్థాన రుచాలు ప్రబంధాలను పిలవలేదా మేజు ఇలాంటి ఒక్కొక్క పేరుతో పిలవ
మనకి ఎన్ని మీటింగ్స్ ఉన్నా కూడా బుజ్జి చిన్న కానీ ఎన్ని పేర్లు ఉన్నా కూడా మనకు ఒక పేరు ఉండాలి కదా, మనకు ఒక రిజిస్టర్ నేమ్ ఒకటి ఉండాలి. ఒక ఓవర్లోనే కూచిపూడికి ప్రయత్నం చేస్తాం, ప్రతి కూడా ఒక టూ అంటే అప్పుడు ఆ కళాకారుని అందరు కలిసి మన తెలుగు జాతి నిలిచిన కాలం ఈ ఆంధ్ర అనే పేరు పెడితే వీళ్ళు ప్రదర్శించినట్టు ఉచ్చకళ శాశ్వతంగా వెళ్ళిపోతుందని ఆంధ్రనాట్యం పేరు పెట్టు. ఇప్పుడు జరిగిన ప్రశ్న ఏంటంటే ఆంధ్రనాట్యంలో ఆ రిపోర్ట్ అడిగింది ఒక ప్రదర్శన విధానం మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ లో పెట్టినట్టు వేరుగా ఉంటుంది. అయితే ఈ ఆలయ సాంప్రదాయము ఆ సాంప్రదాయము తర్వాత కథ సాంప్రదాయము ఇవన్నీ కూడా అంటే ఒక మాట దాసి భాగవత్ కూడా దీన్ని అనేవారట. దాసి భాగవతం ఎందుకంటే కూచిపూడి భామకలాపాన్ని కూడా నేర్చుకొని వీళ్ళు ప్రదర్శించారు కాబట్టి దాసి భాగవతం అని కూడా పిలిచాట ఈ భామకలాపాన్ని. అందుకోసం ఈ పారిజాత ప్రబంధాన్ని తర్వాత ఈ వ్యవస్థాన్ని చేసి ఆయన ఒక రిపోర్ట్ వాళ్ళ ద్వారా తయారు దాన్ని ప్రజల్ని తీసుకొచ్చారు. ఆ రిపోర్ట్ వాళ్ళని ప్రచారం చేయడానికి మళ్ళీ 70లో అయితే 74లో ఇంకొక సదస్సు ఏర్పాటు చేసి దారి సిలబస్ మళ్ళీ చేసి మళ్ళీ ఇంకొక కొంత కుదించడానికి చేసి ఇంకొక రస్తా తయారు చేశారు. ఆ తర్వాత 1982లో ఇలా ఒక్కొక్కసారి ఒక మార్పు చేస్తూ దాని ప్రదర్శన అంటే ప్రదర్శన చేయిస్తున్నప్పుడు ఏవే అనుభవాలు ఆయనకు అయ్యాయి, ఇవి ఎడ్యుకేషన్ సిస్టమ్ లో పెట్టేటప్పుడు ఎలా పెట్టాలి, ప్రదర్శనలోకంగా చేసి ఎంతవరకు మనము దీన్ని విజయవంతం చేయము, ఇప్పుడులో ఆ కళ నిషిప్పబడింది మనము ఆరాధన అనుభవం ఉంది, కూచిపూడి అనుభవం ఉంది, వాటిని అన్నిటినీ ఇంకా ఏమాత్రము కలిగాపురం చేయకుండా కేవలం ఆ సాంప్రదాయానికి కొంచెం నూతనత్వం చేర్చి ఈ ఆంధ్రాన్ని అదే సాంప్రదాయం కానీ ఆస్థాన సాంప్రదాయం కానీ నవజరాత్ర పారిజాతం కానీ ప్రదర్శింపజేశారు. అయితే నాకంటే నేను నవజరాత్రం చేసుకునే కంటే ముందు ఎంతో మంది కళాకారులు ఈ భామ కళాకారాన్ని ప్రదర్శారు. అప్పుడు ఏంటంటే రమాదేవి అప్పుడు ఉపేంద్ర రెడ్డి గారి పిఏ అసలు ఉన్నారు, వాళ్ళ అమ్మాయి చేత కూడా నవజన ఈ భామ కళాపం చేయించారు. కానీ అప్పుడు నవజనార్దం పారిజారు కేవలం సత్యభామ కళాపం అనే పేరుతోనే ఆయన ప్రచారం చేశారు. తర్వాత పెండేని సత్యభామ దగ్గర ఆయన నేర్చుకున్నటువంటి ఆ విశేషత్వం కూడా దాన్ని ప్రచారం చేయి కూచిపూడి భామ కళాపం తనకు తెలుసు, తూర్పు భావ గురించి కూడా తెలుసు. ఈ దేవదాసీలు అంటే ఈ నటమైన సాంప్రదాయ స్త్రీలు ప్రదర్శించినటువంటి పారిజాత ప్రబంధాన్ని కూడా వాళ్ళు ఏ పద్ధతిలో ప్రదర్శించారు, ఎందుకు ప్రదర్శించారు, ఒక్క ఉద్దేశం ఏంటి, దాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకురావాలని దాన్ని మళ్ళీ కొంచెం మార్పు చేశారు. ఎందుకంటే ఈ భామ కళాపము సత్యభామ గారు కృష్ణుడి సత్యభామ సంవాదం ఉన్నా కూడా కృష్ణుడిని క్యారెక్టర్ చేసేది కాదట, ప్రవేశపెట్టేది కాదట. కానీ కృష్ణుడు ఎదురుకుండా లేకపోతే సత్యభామ ఎలా సంవాదం చేస్తుంది, అది ఏకపాత్ర కేళికలకు ఎలా అన్వయించాలి, ఆ మార్పులు అన్ని నటరాజు రామకృష్ణ గారు చేశారు. అలాగే దీన్ని 9 రోజులు చేశారు. అంటే 9 రోజులు ఏం చేశారు, ఏమేమి దాని ఆ సాంప్రదాయంలో ఏమి ఏమి కలిపారు, సత్యభామ ఒక సామాన్య స్త్రీ అయిన సామాన్య స్త్రీగా అంటే తాను స్వీయ స్వాధీన ప్రతిక అయినప్పటికీ కూడా ఒక సామాన్య స్త్రీకి ఉండేటువంటి మానస ఆలోచనలు ఎలా ఉంటాయి, అలాంటి ఆలోచనల్ని ఈ భామ కళాపంలో వాళ్ళు ప్రవేశపెట్టి ప్రదర్శింపజారు. ఒకవైపు శాస్త్రాన్ని ప్రవేశపెడు సామాన్య స్త్రీలు కూడా అనుభవించేటువంటి ఆ బాధల్ని కూడా ప్రవేశపెడుతూ రెండింటి సమా చేస్తూ వాళ్ళు చేయడంతో అంటే ఇతర కథని 9 రోజులు ఎలా చేయరు, ఎందుకు చేశారంటే శాస్త్రాన్ని శాస్త్రానికి ఎక్కువ విలువని ఇచ్చారు. ఆ శాస్త్రం ద్వారా ఆనాడు ఉన్నటువంటి ఆచార వ్యవహారాన్ని చెప్తారు, ఆనాడు ప్రజలలో ఉన్నటువంటి వాటన్నిటి కూడా వారు దాంట్లో ప్రవేశపెట్టి
చెప్పడం జరిగింది. తర్వాత ఈ భవమండలపాన్ని 9 జనార్దన స్వామి ఆలయాలలో ఎందుకు ప్రదర్శించబడింది అంటే, నవజనార్దనం అంటే ఒకటి కేవలం భామకలాపమే కాదు, దీన్ని నవజనం అన్నారు. నవజనార్దనం అనడానికి గోదావరి తీరంలో 9 జనార్దన స్వామి ఆలయాలు ఉన్నాయి, అక్కడ కూడా దీన్ని చేసేవారు. ఎందుకు చేశారు, ఎప్పుడు చేశారు అంటే, కళ్యాణ ఉత్సవాలలో రథం బయలుదేరే ముందు ప్రత్యేకంగా ఈ భామకలాపాన్ని ప్రదర్శించే స్త్రీలు భామకలాపాన్ని కొంత భాగం ప్రదర్శించి రథాన్ని ముట్టే ఆ రథం ఊరికి బయలుదేరేదట. ఆ సాంప్రదాయం ఆ కాలంలో ఉండింది. అందుకోసమనే ఏది తప్పక కళ్యాణ ఉత్సవాలలో కానీ ప్రధాన ఉత్సవాలలో కానీ ఈ భామకలాపాన్ని ఆ 9 జనార్దన స్వామి ఆలయాల్లో ప్రదర్శించారు. ఆ కాన్సెప్ట్ తీసుకునే నేను నా చేత 1995లో నవజనార్దన ఆలయాలలో 9 రోజులు ప్రదర్శింపజేసి 10వ రోజు కుంటాపురంలో ఎక్కడైతే ఆ స్పెండేల సత్యభామ గారు ప్రదర్శించేవారో ఆ కుంతిమాతల స్వామి ఆలయం ప్రదర్శింపజేసి ఆ కథ అలాగ ముగించారు. అంటే పరిచయం అన్నమాట. మళ్ళీ ఈనాటి జనరేషన్ కి ఆ రోజుల్లో ప్రదర్శించినటువంటి ఆ ప్రదర్శన క్రమాన్ని మళ్ళీ కొంత మార్పులు చేర్పులు చేసి అంటే ఒక కళాకారులు, ఎందుకంటే దీంట్లో హాయి ఉన్నప్పటికీ కూడా హాస్య ఆయన తీసివేసి కేవలం కామెంటరీ ద్వారా దాన్ని ముందుకు వెళ్ళేటట్టు కథ ముందుకు సాగేందుకు ఏర్పాటు చేసి ఈ నవజనార్దన ఆయన మార్చి చేశారు. అంటే ఆంతరంలో ఆలయ సంప్రదాయం, ఆస్థా సాంప్రదాయం, ప్రబంధ సాంప్రదాయం ఈ మూడే ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఒక నూతనమైనటువంటి రంగస్థలం మీద ప్రదర్శింప చేయడానికి ఆంధ్ర నాట్యం అనే పెట్టారు. కానీ ఈ నాట్యకళ అతి ప్రాచీన అంటే మనకు ఆలయాలు లేకముందు బౌద్ధంలో అలాగే ఆయుల కాలానికి మనకు వెళ్తే అప్పుడు కూడా స్త్రీలు నాటిస్తారు. ఏం చేశారు, ప్రకృతి ఆరాధన చేశారు, జంతు ఆరాధన చేశారు. అలాగే తర్వాత ప్రకృతి ఆరాధన జంతు ఆరాధన అయిన తర్వాత రాళ్ళని ఒక దేవుళ్లాగా పాసి వాటికి కూడా శిలలకు కూడా పూజ చేసి వాళ్ళు నాటిస్తారు. అలాగే కర్ర బొమ్మలను పోయించుకొని ఒక ఊర్జలో దాన్ని స్థాపింపజేసి దానికి ఒక పూజ పునస్కారం చేసి అక్కడ పాఠం చేసేవారట. ఇవన్నీ కూడా అంటే మన జనరేషన్ కి వచ్చేటప్పటికి ఇవన్నీ పోయాయి. కానీ ఇవన్నీ చర్య ఉన్నటువంటి సత్య ఆధారం చేసుకొని అంటే ఆలయ విచ్చాలు మేజువాణి అని కానీ తర్వాత కచేరి అని కానీ లేకపోతే సాదీర్ అని కానీ ఆసట అని కానీ ఇలాంటి పేర్లతో పిలవకూడదు. ఇలాంటి పేర్లతో పిలిచినందు దేవదాస యాక్ట్ వచ్చి ఆ దేవాలయంలో కానీ ఆస్థానంలో కానీ విచ్చకళ నిషేధింపబడింది. కానీ దీనికి ఒక సంఘంలో మంచి గుర్తింపు వచ్చే పేరు ఉండాలని ఆంధ్ర నాట్యం ఏర్పెట్టారు. ఆ నాట్యానికి ప్రదర్శించినటువంటి అన్ని అంశాలను తీసుకొని ఒక పద్ధతిని తయారు చేశారు. ఆ పద్ధతిని 1970 వరకు ఎన్నో మార్పులు చేర్పులు చేస్తున్నారు. అంటే ఒక్కసారి ఒక్కొక్క కమిటీ, అప్పుడు దేవదాసులందరూ కలిసి ఒకటి, ఆ తర్వాత 1900 దేవదాసులు కలిసి ఇంకొక పద్ధతి ప్రకారం కదా, ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైతే సర్దల్ కిమ్మ గారు చర్చల్లో వచ్చి ఆవిడ విచ్చకళ ప్రారంభించి విద్యార్థులకి శిక్షించి తర్వాత కాలంలో మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక రకమైనటువంటి అంటే అప్పుడు కేవలం సద్యమానికమ్మ కాకుండా రామచంద్రాపురం నుంచి ఆవిడ పిలిపించి రామచంద్రాపురం నుంచి పేరు మర్చిపోయారు తర్వాత జగదాంబారు అలాంటి వాళ్ళని కూడా పిలిపించేసి మళ్ళీ దాన్ని రీఫైన్ చేశారు. రీఫైన్ చేసి మళ్ళీ రాశారు. రెండో కమిటీలో వచ్చి ఒకటి కోరా నరసింహారావు, తర్వాత ఉమారామారావు గారు, సుమతి కౌశల్ గారు ఉన్నప్పటికీ సుమర్ష గారు కొన్ని కారణాల వల్ల అటెండ్ అవ్వలేదు. అప్పారావు గారు, నాగేశ్వర గారు 1991లో ఫైనల్ సిలబస్ తయారు చేసేటప్పుడు అప్పారావు గారు, నాగేశ్వర శర్మ గారు, నేను, రఘు, తర్వాత మాస్టర్ గారు వీళ్ళందరూ ఉండి ఈ సిలబస్ ను ప్రవేశపెట్టడం జరిగింది. అప్పుడు ఈ పేరునీలో సిలబస్ ని నారాయణ రెడ్డి గారు కొంచెం మార్పు చేశారు. మార్పు చేసి దాంట్లో పేరుని కూడా ప్రవేశపెట్టి అడిగారు. అప్పటి నుంచి ఆ పేరుని ఆంధ్ర నాట్యంలో ఒక భాగం అయింది. అంటే పురుష నటరాజ రామకృష్ణ గారు ఆ నాట్యంలో భాగం కానీ చెప్తారు, కానీ అది పురుష సాంప్రదాయం, అది తాండవ రీతికి చెందింది, వీరులు మహేష్లు వీరరస తారతో కూడింది. కానీ అది ఎక్కడన్నా మరణ పడిపోతే ఆయన చేసిన అంటే తెలుగు వారికి చూసినటువంటి నృత్యకళ సృష్టినటువంటి ఒక నృత్యకళ మరణ పడిపోతుందని నారాయణ రెడ్డి గారు ఆలోచనతో దాన్ని ప్రవేశపెట్టారు. అందుకే ఆంధ్రనాట్యం ఒక భాగం. కానీ ఆంధ్రనాట్యం పూర్తిగా స్త్రీలు పరిచినటువంటి నటోమేళ సదాయము ఎంతో విశత కలది, ఎన్నో అంటే
గుడిలో చేసినటువంటి ఆ ఆరాధనకు వ్యక్తి ఉన్న అవన్నీ పూర్తిగా సంబంధం. అక్కడ చేసినటువంటి నర్తకి మనులు కూడా పూర్తి దైవ ఆరాధనలో మునిగి భక్తి భావం లేవారు. అదే మళ్ళీ కొంచెం కళ్యాణ మండపం దగ్గరికి వచ్చేప్పటికి చెప్పటికి ఆ అదే కూడా ఆ ప్రాంతంలో రాసినది రచన ఈ ఆస్థాన మండపంగా ప్రదర్శింపజేసి కొంత సాహిత్యానికి ఎక్కువ వెలుసుబాటు చేశారనమాట. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి సామాన్య ప్రజల కోసం ఈ కళాపాలు ప్రదర్శించారు. ఎప్పుడైతే ఈ కళ్యాణ మండపంలో ప్రదర్శించినటువంటి ఆస్థాన రీతే మన రాజుల ఆస్థానంలో అభివృద్ధి చెందింది. ఎందుకంటే రాజుల ఆస్థానంలోకి వచ్చేటప్పటికి ఏంటంటే రాజుల యొక్క అభిరుచిని అంటే దేవాలయంలో దేవుడి అభిరుచిని బట్టి చేస్తారు. రాజుల ఆస్థానంలోకి వచ్చేటప్పటికి రాజును సన్నిహించాలి, ఆయన కూడా కాబట్టి కూడా అసలు పోషించినా కూడా వారి ఆరాధనకు శాస్త్రం నుంచి వెళ్ళకూడదు కాబట్టి వాళ్ళు అంటే ఆలయంలో మాట ఎందుకు లేదంటే అది ఏ పద్ధతి కానీ ఎంత చేయాలి హద్దులు ఉంటాయి కాబట్టి అంతవరకు చేసేవారు. అసలు పోషించినప్పటికీ కూడా రాజధికారం ఆలయాలలో లేదు. అందుకే ఎప్పుడైతే ఆస్థానంలోకి ఈ ఆలయ రుచికలు అంటే ఈ రుచికలు ఎక్కడంటే ఆలయంలోకి ఆలయంలోనే అభివృద్ధి చెంది రాజా ఆస్థానాలకి అది దారి మళ్ళింది అన్నమాట. రాజాస్థానాలకు వెళ్ళేటప్పటికి చాలా, ఎందుకంటే రాజులు రసికులు కావచ్చు, కళాపోషకులు కావచ్చు, కళాకారులు కావచ్చు, రచయితలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ వాళ్ళకి అనుగుణంగానే ఈ రాజకీయం అన్నారు. అంటే ఆలయాల్లో నర్చించిన అవసరమైన వాళ్ళని ప్రదర్శించడానికి ఆ రసికత అనేది కొంత దాంట్లో చేర్చి ప్రదర్శించేవారు. ఇక రాజనర్తకం కేవలం రాజ ఆస్థాన నర్తకీమని కాదు, వాళ్ళు ఒక సిఐడీ లాగా కూడా ప్రవర్తించేవారు. అంటే అది కొన్ని కొన్ని అంటే మనకి సిఐడి లాగా ప్రవర్తి వాళ్ళు అనేటువంటి పద్ధతి గ్రీస్ లో ఉండేదని విన్నాను నేను. అలాంటి పద్ధతి రాజాస్థానంలో కూడా అంటే రాజాస్థానానికి ఆహ్వాన రాజులు కానీ వచ్చినటువంటి సామంతులని రాజు కోసం వస్తున్నారా, రాజును దెబ్బతీయడానికి ఉన్నారా అనే విషయాన్ని కూడా ఈ జనతకి మళ్ళీ గమని రాజు గారికి చేరవేశారు. అంటే ఇతరులు ఉన్నప్పటికీ కూడా స్థితి ఉన్నటువంటి వాళ్ళ చాకచక్యారా వాళ్ళ మాట రుక్మతలను గ్రహించి వారు ఎందుకు వచ్చారు, మంచికి వచ్చారా చెడుకు వచ్చారా అనేటువంటి దహన శక్తిని చేసి వాడు రాజుకు అందజేశారు. ఇలాగా ఏంటంటే ఆలయం ఉన్నటువంటి సాంప్రదాయ రాజులాసనాలలో కూడా అభివృద్ధి చెందింది. ఎప్పుడైతే దేవదాసి యాక్ట్ వచ్చిన తర్వాత రాజు రాజాస్థానాల తర్వాత ఆలయాలలో నిషేధింపబడిన తర్వాత అప్పుడు చాలా సమయంలో వచ్చినటువంటి మార్పులు అది కృషి అవ్వచ్చు. ఆ మార్పుల వల్ల ఈ దేవనికలు కానీ రాజకీయాలు పూర్తిగా కొంతవరకు క్షీణ దశ ప్రకటించి అప్పటికే అందరూ మానేస్తున్నారు. కొంతమంది ఏంటంటే వేశ్యావృత్తిని తీసుకున్నారు, కొంతమంది మాత్రము అంటే ఇప్పుడు సనకెమ్మ లాంటి కొంతమంది వాళ్ళు ఏంటంటే ఆస్తులు కూడా అన్ని పోయినా కూడా వాళ్ళ ఆత్మ నిబ్బరాన్ని వాళ్ళు కాడుకుంటూ వాళ్ళ అభిమానాన్ని కాడుకుంటూ వీధత్వం ఉన్నదా వాళ్ళు అలాగే నిలిచిపోయారు. అలాంటి కళాకారులని ద్వారానే రామకృష్ణ గారి విషయాలన్నీ తెలుసుకొని విశేషీకరణ చేసి ఆయన ఈ ఆంధ్రనాట్యాన్ని రూపొందించారు. ఈ ఆంధ్రకే రూపకల్పనలోనే ఇప్పుడు నటరాజు రామకృష్ణ గారు బొబ్బిలిస్తాన నుంచి జీవరథం అని పిలిచారు. నాకు శిక్షణ ఇచ్చినటువంటి రాఘవకుమారి గాని లేకపోతే ఈ తప్పుడు నేర్చుకునేటువంటి కళాకారులందరూ జీవరత్న గారి ద్వారానే వాళ్ళకి శిక్షణ ఇప్పారు. ఎందుకు నటరాజు రామకృష్ణ గారు ఇవ్వలేకనా, నటరాజు రామకృష్ణ గారి ఆ ఇంటెలిజెన్స్ లేకనా, అప్పటి వరకు ఎంతో మంది విద్యార్థి తయారు చేశారు, మరి నటరాజు రామకృష్ణ గారికి వీళ్ళకి ఇవ్వలేదు. ఆ సాంప్రదాయము వాళ్ళ ద్వారా చెప్పిస్తే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఆట ఎలా, వాళ్ళ పాట ఎలా ఉంటుంది, వాళ్ళ అసలు విన్యాసం ఎలా ఉంటాయి, ఆ గమనించి వాడిని అనుకరిస్తారు కాబట్టి వాళ్ళ పిలిపి చెప్పించారు. అలాగే ఆధ్యాత్మ రామాయణం సరిదే మాణిక్యం ద్వారా చెప్పించారు. అట్లా కాకుండా జంపా ముఖ్యంగా ఆయన పిలిపించేసి ఆ విజయనగర సంస్థానంగా సంప్రదాయం చెప్పించారు. ఆ విజయనగర సంస్థానంలో ఉన్నటువంటి జడ కోలాటం కూడా చెప్పించారు. అది దుగ్గిరాల జగదాంబ పిలిపించేసి పదాభినయం చెప్పించారు. అంటే కేవలం అందరాటం వాళ్ళు కాకుండా ద్వారా చేశారు అభినయం.
అలాగే ఆ చింతరాజు ఆవిడ అంటే శ్లోక అభినయం అప్పుడు బాగా చేసేవారు కాబట్టి ఆవిడ శ్లోక అభినయం చెప్తుంది. అన్నభద్ర బుర్రవెంకట గారు ఈ ఆంధ్ర నాట్య ఆ పురోభివృద్ధికి ముఖ్య కారకురాలు కాబట్టి ఆవిడ సంగీత నాట అకాడమీ చేసినటువంటి నృత్య శిక్షణ శిబిరంలో ఆవిడే ముందుగా ఉండి ఆవిడే కారక అందరూ అప్పుడు సర్దే మాణిక్యమ్మ గారు, బుల్లివెంకట రత్నమ్మలు, నాగమనమ్మ గారు అంటే ఆ నెల్లూరు నటరాజు రామకృష్ణ గారితో పాటు నేర్చుకున్నటువంటి పెంచెల కూడా ఆ దేవాలయ నర్తకిమని ఆవిడ కూడా వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్కరు వాళ్ళు నేర్చుకున్నటువంటి విద్య, వారు సాధన చేసినటువంటి విద్య ఆ కార్యక్రమంలో నేర్పించారు. అప్పుడే ఆ బెంగళూరు నుండి ఉషాదాత్రి కానీ లేకుంటే రాయన అంటే కేవలం ఇతర దేశాలు కూడా నేర్చుకున్నారు. గోగులని గాని విజయ దుర్గ గాని వీళ్ళందరూ కూడా ఆత బ్యాచ్ లో నేర్చుకున్నటువంటి వాళ్ళు. అలాగా ఆ నృత్య పేరుతో అభివృద్ధి చెంది ఆ కార్యక్రమం ఫస్ట్ అప్పటి సతన అకాడమీలో దాన్ని ప్రదర్శింపజేసి చేస్తూ ఇంకా దాన్ని ప్రచారంలోకి తెచ్చారు. అలాంటి సమయంలో ఈ ఆంధ్ర నాట్యానికి ఎన్నో ఆటుపోట్లు వచ్చాయి. తర్వాత మీ అమ్మగారికి బాగా తెలుసు దాన్ని, అది కోర్టు వరకు వెళ్ళడం, కోర్టు నుంచి మీ అమ్మ సహకారంతో అది మళ్ళీ ఆంధ్ర నాట్యం ఒక గాడిలో పడడం, పట్టాల మీద పడడం, దాని ద్వారానే ఎంతో మంది ఆ విద్యార్థులు పరీక్షలకు వెళ్ళడము, పరీక్షలు రాయడము. అప్పటి నుంచి ఇప్పటి వరకు పరీక్షలు రాస్తున్నారు, నువ్వు కూడా సర్టిఫికేట్ డిప్లొమా పాస్ అయ్యావు. దాంట్లో అంటే ఆ టైంలో క్రిటికల్ టైంలో మీ అమ్మ చేసినటువంటి సహాయం చాలా గొప్పది. ఎందుకంటే ఆడ సామాన్యంగా ఒక అడ్వకేట్ తనకు కేసుల కోసం తను వెళ్ళినప్పుడు ఈ ఆంధ్ర నాట్యం గురించి ఆవిడ యాక్టివ్ అయి ఉండి దానితో ప్రవేశం పొంది ఉండకపోతే, ఆ తను ఇన్వాల్వ్ అయి ఉండకపోతే ఈ రోజు మళ్ళీ ఇంత ఆదరణ దానికి ఉండేది కాదు, ఇంతమంది పరీక్షలు రాసేటువంటి అవకాశం ఉండేది కాదు. ఈ ఆంధ్ర నాట్యం ఆస్థాన ప్రబంధ రీతులు కలిపి ఒక వేదిక మీద ప్రదర్శించడానికి ఆంధ్ర నాట్యం, కానీ అది ఆంధ్ర నాట్యం ఆలయ నృత్యం వేరు, ఆశా నృత్యం వేరు అయినప్పటికీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఒక పేరుతో ఇప్పుడు భవిష్యత్తులో నేర్చుకునేటువంటి విద్యార్థులకి ఈ ఆంధ్ర నాట్యం పేరుతో ఆనాటి ప్రాచీన నృత్యకళను ప్రచారం చేయడమే ఆంధ్ర నాట్యం యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ రోజు నువ్వు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి, ఇంతమంది పెద్దల్ని దీంట్లో ఇన్వాల్వ్ చేయడానికి కారణం కూడా ఈ ఆంధ్ర నాట్యమే. ఎందుకంటే ఆంధ్ర నాట్యంలో నువ్వు నేర్చుకున్నావు, దాంట్లో నీకు అభిరుచి కలిగింది, దానికి నువ్వు ఎలాగైనా చేయాలి. నీ వృత్తి పూర్తి వేరైనా కూడా, నీ చదువు వేరైనా, నీ చదువుతో పాటు దీనికి కూడా నీ కొంత సమయం వెచ్చించి చేస్తావు కాబట్టి ఈ రోజు ఆంధ్ర నాట్యంలో నటరాజు రామకృష్ణ గారి గురించి మాట్లాడుతూ ఈ ఆంధ్ర నాట్యం కేవలం నటరాజు రామకృష్ణ గారి గురించి మాట్లాడమే కాదు, ఆయన తెలుగువారి నృత్యకళకు చేసినటువంటి సేవను మీ తరం విద్యార్థులకు కానీ ఇతర సాంప్రదాయాలు నేర్చుకున్నటువంటి ఆ నాట్య కళాకారులకు కానీ నాట్యాచార్యులకు కానీ తెలియజేసే ఈ కార్యక్రమాన్ని నువ్వు కూడా చేపట్టావంటే దీనికి కారణం ఆంధ్ర నాట్యం, నటరాజు రామకృష్ణ గారు. నటరాజు రామకృష్ణ గారు నువ్వు పుట్టినప్పుడు ఇచ్చినటువంటి ఆ పేరు, మువ్వ, ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి లింక్ అయినాయి. నటరాజు రామకృష్ణ గారి దగ్గర మీ అమ్మ గారు నేర్చుకుని ఉండకపోయినట్టయితే ఆ తర్వాత మళ్ళీ నువ్వు ఆంధ్ర నాట్యం నేర్చుకునే అవకాశం ఉండేది కాదు. మీ అమ్మగారు నేర్చుకునే టైంలో కూడా, మీ అమ్మగారు ప్రదర్శన చేస్తున్న టైంలో కూడా ఎన్నో సాధక పాదకాలకు ఆవిడ వచ్చి ఆంధ్ర నాట్యం నేర్చుకుంది. ఆవిడ ఇంకొక నాట్యం వెళ్ళి నేర్చుకోలేక కాదు, దీంట్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలుసుకొని ఆవిడ నేర్చుకుంది. అదే మళ్ళీ ఎన్ని ఆటుపోట్లు ఉన్నా, ఎంత గ్యాప్ వచ్చినా, ఏమొచ్చినా, ఎన్ని సాధక బాధకాలకున్నా మళ్ళీ నీకు ఆంధ్ర నాట్యం అన్ని నేర్పించి తర్వాత ఇప్పుడు ఆంధ్ర నాట్యం మీలాంటి భవిష్యత్ కళాకారుల మీద ఆధారపడింది. అంటే మాకు ఒక 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 స్టేజ్ వరకు మేము చేయగలిగాము, మాకు చెప్పించిన పద్ధతి వేరు, మేము ఉన్న పద్ధతి వేరు. ఎందుకంటే మేము అప్పుడు ఉన్నటువంటి ఆప్యాయతలు, గౌరవ మర్యాదలు ఇప్పుడు ఎందరి జనరేషన్ లో కొంతమందికి మీలాంటి వాళ్ళకు ఉండొచ్చు, కానీ ఇప్పుడు సిస్టమ్ వేరు, ఇప్పుడు ట్రైనింగ్ సిస్టమే వేరు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్ర నాట్యం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీలాంటి యువ కళాకారులు, యువ కళాకారుల మీద ఎంతైనా ఉంది. కాకపోతే దీని ఈ ప్రయాణంలో మీరు
నేర్చుకోవలసిన మెలకువలు, చదువుకోవలసిన శాస్త్రాలు, దాంతో పాటు ప్రజలతో మమేకం అవ్వాలి. ప్రజల నుంచి మీరు వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఏమి మనం ఇస్తే మన ఆంధ్రనాట్యం ఇంకా ప్రచారంలోకి వస్తుంది అనేటువంటి ఒక విషయ గ్రహణ కూడా మనం చేయాలి. కేవలం మా గురువు గారు చెప్పించారు నేను చేస్తాను ఇదే ఆంధ్రనాట్యం అని కాదు. నువ్వు ఆంధ్రనాట్యం చేస్తూ వాళ్ళ మనసులోకి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో నువ్వు చేసి చూపించే ఈ ఆంధ్రనాట్యం గొప్పతనాన్ని నువ్వు వాళ్ళకి తెలియజేయాలి. ఇలాంటి విషయాలు భవిష్యత్ కళాకారులందరూ తీసుకొని ఈ ప్రచారంలో భాగస్థులయ్యి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని నువ్వు చాలా ఎంతకంటే శ్రమ కోర్చి తీసుకున్నావు. దీనికి అందరినీ అందరితో మాట్లాడడం, వాళ్ళను ఒక ఒప్పించడము, నటరాజు రామకృష్ణ గారి గురించి మాట్లాడమంటే, నటరాజు రామకృష్ణ గారి గురించి మాట్లాడమంటే కొంతమంది పేజీలు రాసుకొని వచ్చినవచ్చు, కానీ ఆయన ఆత్మీయుల చేత మాట్లాడించడం వేరు, కేవలం ఒక స్కాలర్ చేత మాట్లాడించడం వేరు. ఈ రోజు ఈ కార్యక్రమంలో అంటే ఈ నటరాజ రామకృష్ణం సదాస్మరామి కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళందరూ కూడా నటరాజ రామకృష్ణ గారి అంటే గౌరవము, మర్యాద, ప్రేమ, అభిమానం ఉన్నటువంటి వ్యక్తులే. వాళ్ళందరి ద్వారా ఈ 10 రోజులు ఈ విజయవంతం కావాలని కోరుకుంటూ ఈ అవకాశం నాకు కలిగజేసినందుకు నేను నీకు ఆశీస్సులు తెలుపుతూ మీ అమ్మగారికి శుభవందనం తెలుపుతూ మీ నాన్నగారికి శుభవందనం తెలుపుతూ సెలవు. థ్యాంక్ యూ సో మచ్ గురు గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ, గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ, గివింగ్ ద పర్మిషన్ టు డూ దిస్ లైవ్ సెషన్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్ అండ్ వాట్ నాట్ గురు గారు. ఐఎమ్ నథింగ్ వితౌట్ యూ అండ్ నటరాజ రామకృష్ణ గారు అండ్ మై మదర్ టుడే, మై ఫాదర్ అండ్ మై గ్రాండ్ మదర్ టుడే. వాట్ ఎవర్ ఐఎమ్ టుడే అండ్ వాట్ ఎవర్ ఐల్ బీ ఇన్ మై ఫ్యూచర్ ఐ ఓ టు యు ఆల్. ఈ రోజు ఈ సెషన్ ఇంతటితో ముగుస్తుంది. ఈ రోజు నుంచి ఏకదాటిగా మళ్ళీ 14 రోజులు మాస్టర్ గారి వర్ధంతి వరకు నడుస్తూనే ఉంటుంది. రేపు వి హ్యావ్ గెస్ట్ స్పీకర్స్, మన గెస్ట్ స్పీకర్ రేపు ఒక్కటే గెస్ట్ స్పీకర్, రేపటి నుంచి సింగిల్ గెస్ట్ స్పీకర్స్. రేపు మనకి జితేంద్ర బాబు గారు ఉన్నారు అండ్ ఎల్లుండి మామిడి హరికృష్ణ గారు ఉన్నారు. అది ఈ రోజు సెషన్. థ్యాంక్ యూ సో మచ్. Thank you. All the best. Thank you. Good night. Thank you. Thank you so much. Thank you. Ma'am, thank you so much, ma'am. Thank you. Thank you. Meeru adagagane oppukoni, adagagane inta information ichi, inta valuable time ichi, master garu gurinchi enno విషయాలు, ఎన్నో కోణాల్లోని మాస్టర్ గారి టీచింగ్ స్టైల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా ఒకటి చేసినందుకు చాలా. ఇంకా ఒకటి చెప్పండి, మాస్టర్ గారికి అమ్మాయిలంటే చాలా ఇష్టం అందరికి. నాకు కూడా రోజారాణి గారు ఉన్నారు కదా, ఆవిడకి బహుశా వెంకటేశ్వర కూడా చేస్తుంటారు. అందరికి ప్రెగ్నెన్సీ వస్తే ఆయన శ్రీమంతం చేసేవారు. అలా అందరికి శ్రీమంతం అంటే అంత ఆత్మీయంగా ఆయన బిడ్డలుగా ఆయన బిడ్డలు ఆ అనుబంధం ఆయనతో అది చాలా గొప్ప విడదీయలేని అంటే ఒక అద్వితీయమైన ఆత్మీయ అనుబంధం అది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.